వెల్కమ్ టు మహా న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు ప్రాంతానికి మాచర్ల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఫ్యాక్షను హత్యలతో ప్రస్తుతం ఆ ప్రాంతం దద్దరిల్లిపోతుంది. 50 సంవత్సరాల పైగా జరుగుతున్నటువంటి ఒక రాజకీయ ప్రకంపనలతో ఆ ప్రాంతం నిత్యం ఒక యుద్ధ వాతావరణంతో ముందుకు వెళుతుంది. అక్కడ ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జూలకంటి బ్రహ్మానందరెడ్డి మధ్య జరుగుతున్నటువంటి ఒక రాజకీయ యుద్ధం సమర సంగ్రామానికి ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలో అసలు మాచర్ల నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, మాచర్ల నియోజకవర్గ ప్రజల భావనలు ఏంటి అనే అంశాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జూలకంటి బ్రహ్మానందరెడ్డిని అడిగి మనం ద లీడర్ విత్ వంశీలో అనేక విషయాలని తెలుసుకుందాం. నమస్కారం జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు. నమస్కారం వంశీ కృష్ణ గారు. నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? పోరాడుతున్నారు. ఓకే, ఏంటి అసలు నియోజకవర్గ ప్రజలు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు? నేను పోరాడుతున్నాను. నియోజకవర్గ ప్రజలు భయంతో బానిసత్వంతో మగ్గిపోతా ఉన్నారు. భయంతో బానిసత్వంతో మగ్గిపోతున్నారు. ఓకే, ఏంటి ఈ మధ్యకాలంలో మీరు పదే పదే నాకు ప్రాణహాని ఉన్నది అని అంటున్నారు, ఏంటి మీ మీద స్కెచ్ వేశారా, సుఫారీ ఇచ్చారా, ప్లాన్ చేశారా, ఏంటి బ్రహ్మానందరెడ్డి గారు? గతంలో నేను వచ్చిన కొత్తల్లోనే తెనాలి ప్రాంతంలో ఒక సుఫారీ మూటాలతో మాట్లాడారు వాళ్ళు. ఎక్కడండి ఏరియాలో? తెనాలి ప్రాంతంలో. ఓకే, సరే, అది ఎందుకో బ్రేక్ పడింది. ఓ, ఆ తర్వాత నియోజకవర్గానికి నన్ను దూరం చేయాలి. ఓకే, నియోజకవర్గంలో నేను స్వేచ్ఛగా తిరగకూడదు. ఓకే, నేను తిరుగుతూ ఉంటే నాకు జనం గ్యాదర్ అవుతూ ఉంటారు. ఓకే, మాస్ నాకు అట్రాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇతన్ని నియోజకవర్గానికి దూరం చేయాలి అంటే వాళ్ళకి రెండు మార్గాలు. ఒకటి, బ్రహ్మారెడ్డిని ఎలిమినేట్ చేయటం. ఆల్టర్నేట్, వాళ్ళ పార్టీ కార్యకర్తని ఒక మంచివాడినో అమాయకుడినో ఏదో ఒక గొడవ సృష్టించాల. మేము ఒక ర్యాలీగా వెళ్తున్నాము, అక్కడికి ఒక గుంపు వస్తారు, గుంపు వచ్చి అలజడి సృష్టిస్తారు, ఆ అలజడిలో ఒకరిని చంపేస్తారు. వాళ్ళే చంపేసి ఆ హత్యాయత్నం క్రేయస్సు నా మీద పెట్టి నన్ను నియోజకవర్గ ప్రజలకు దూరం చేయాలి. ఓకే, ఇది వాళ్ళ మధ్యలో నడుస్తున్న అంతర్గతమైన చర్చ. అంతర్జాతులు కుట్ర కుట్ర. ఓకే, దీన్ని ఎప్పుడు ఎలా అమలు చేయాలనేది బాగా తపన పడతా ఉన్నారు. ఓకే, అందులో భాగంగానే వాళ్ళు అన్నీ కుట్రలే. ఓకే, మొన్న అన్వర్ భాష, ఎస్ మైనారిటీ నాయకుడు, మైనారిటీ లీడర్, ఆయన మీద ఒక కారంపొడిలో జరిగిన ఇన్సిడెంట్ మీద మాచర్లో నివసించే ఈయన మీద పెట్టారు. అంటే చాలామంది కార్యకర్తల మీద పెట్టారు. అన్వర్ నాట్ ఓన్లీ అన్వర్ భాష. ఓకే, చాలామంది ఉన్నారు, చాలామంది మీద కేసులు పెట్టారు. ముఖ్యంగా కేసులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, ఈరోజు వైసీపీ నాయకుడికి రాత్రి ఏదన్నా ఒక పీడకలు వచ్చి నా మీద హత్యా ప్రయత్నం జరిగింది అన్నాడు అనుకోండి, కళ్ళలో దాన్ని మరుసటి రోజు పోలీసులు హత్యాయత్నం కేసు ముద్దాయిల్ని పిలిచి రిజిస్టర్ చేసే పరిస్థితులు. అదేంటండి, కళ్ళలో వస్తే ఎట్లా చేస్తారు? అలా ఉంది పరిస్థితి. ఓహో, కళ్ళలో వచ్చినా కూడా కేసు రిజిస్టర్ చేసే కంప్లైంట్ ఇస్తే చాలు? చాలు. ఓకే, దానికి ఆధారాలు, దానికి ఆధారాలు అవసరం లేదు, గాయాలు అవసరం లేదు, అవసరం లేదు. నన్ను చంపబోయాడు అనే ఒక పదం వాడితే ఓకే హత్యాయత్నం పెట్టచ్చు. ఇప్పటివరకు ఎన్ని కేసులు అని, ఏంటి అట్లా, ఎంతమంది ఇప్పుడు తెలుగుదేశం బాధితులు ఉన్నారు? ఒక 100 మంది పైన ఉన్నారు. ఓ, ఇప్పుడు కేసులు ఇట్లాంటి ఎదుర్కొంటున్నాడు. ఓకే, కాకపోతే అంతటితో ఆగట్లేదు. వాళ్ళు చంపబోయారని కొంతమంది పేర్లు ఇస్తారు, మరికొందరని ఇంకో పేరు, మరికొందరు. ఓకే, దీన్ని ఇంకొక రకంగా మిస్యూజ్ చేస్తారు. ఓకే, మరికొందరు అనే దాని మీద వంశీ గారు మీ పేరు చేరుస్తాం, మీరు పార్టీ కండువా కప్పుకోవాలి. ఓకే, మా పార్టీలో సుబ్బారావు గారు మీ పేరు ఉంది, వెంకటరెడ్డి మీ పేరు ఉంది, మీరు రావాలి, మీరు రావాలి పార్టీలో చేరాలి. ఓకే, ఇంకా ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఏంటంటే, మరి భారతదేశంలో ఎక్కడైనా జరుగుద్దో జరగదో నేనైతే వినలేదు ఇంతవరకు. ఓకే, ఈ అధికారులు, పోలీస్ అధికారులు, వైసీపీ నాయకులు
వివిధ శాఖలు, ఇరిగేషన్తో సంబంధం ఉన్నవాడిని ఇరిగేషను, ఎలక్ట్రిసిటీతో సంబంధం ఉన్న ఎలక్ట్రిషియన్, ఇట్లా వివిధ శాఖలు, ఎక్సైజ్, రెవెన్యూ, పోలీసు, ఇరిగేషను, టీఆర్ అన్ని శాఖల్లో వాళ్ళు ఏదో ఒక దాంట్లో ఏదన్నా ఇబ్బంది ఉంటే నువ్వు కండువా కప్పుకుంటే, ఎమ్మెల్యే గారి దగ్గర పోయి కండువా కప్పుకుంటే నీకు నీ పని అయిపోయింది, నీ పని అయిపోద్ది. ఓకే, నీకు మీటర్ కావాలంటే మీటర్ రావాలంటే కండువా కప్పుకోవాలి, బోరు కావాలంటే ఇరిగేషన్ పని బోరు కండువా కప్పుకోవాలి. లేదు, నీకు పథకం రద్దు కాకుండా ఉండాలి, నీ ప్రభుత్వ పథకాలంటే నువ్వు కండువా కప్పుకోవాలి. కండువా కప్పుకోవడంతో సరికాదు. నువ్వు క్రిస్టియన్ అయితే బైబిల్ మీద ప్రమాణం చేయాలి, ముస్లిం అయితే ఖురాన్ మీద ప్రమాణం చేయాలి, హిందూ అయితే భగవద్గీతలోనో లేకపోతే మైసమ్మ దగ్గర నువ్వు ప్రమాణం చేయాలి, ఏది పార్టీ కట్టుబడి ఉంటానని అని. అది మా పార్టీ వాళ్ళనైతే ఒక రకం, సరే మధ్యలో వాళ్ళని బలవంతమే. చివరికి అతని స్థితి ఏ విధంగా దిగజారంటే వాళ్ళ పార్టీ నాయకులను కూడా పిలిచి, ఓకే వచ్చే ఎన్నికల్లో మీరందరూ నాతోటే ఉంటారు అని అని మీరు ప్రమాణాలు చేయాలని చెప్పేసి గుళ్ళ మైసమ్మల దగ్గరికి తీసుకెళ్ళి ప్రమాణాలు చేస్తున్నా చేపిస్తున్నా. అంటే అనుమానం కలుగుతుందా ఏంటి అంటే మొగుడు పెళ్ళాన్ని అనుమానించినట్టే. ఓకే, ఈరోజు సొంత పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని అనుమానించే స్థితిలో అతను దిగజారాడు, ఎమ్మెల్యే దిగజారాడు. లేకపోతే భర్త భార్యని ప్రమాణం చేయమంటున్నాడు కదా పార్టీలో నమ్మకం. నువ్వెవరిని పెట్టి పోషించట్లా, నీ మీద అభిమానం ఉందో లేకపోతే పార్టీ మీద అభిమానం ఉందో ఇంకొక స్థానిక పరిస్థితుల్లో ఒక పార్టీలో ఉంటారు. అతన్ని అనుమానించి ప్రమాణం చేయాలి చేయాలి. ఓకే ఓకే, ఇది ఒక కొత్త, ఇది కొత్త వరవడి. మరి ఈయన శాసనసభ్యుడిగా ప్రమాణం చేసేటప్పుడు చాలా విషయాలు చాలా ఇది కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా రాజ్యాంగ వ్యవస్థలను కాపాడుతాము అని చెప్పి రకరకాలుగా మరి ప్రమాణం చేశాడు. మరి ఏన్ని ప్రశ్నించేది ఎవరు అంటే, మీరు చెప్తున్న దాని ప్రకారంగా బ్రహ్మారెడ్డి గారు అంత బలం లేకపోతే ఇప్పటి వరకు 4 సార్లు ఎలా గెలుస్తారు, ఎలా సాధ్యమైంది? ఇందులో నేను లోతుగా పోతే కొన్ని తప్పిదాలు జరిగినాయి పార్టీ పరంగా. అంటే తెలుగుదేశం పరంగా తప్పిదాలా లేకపోతే వైసీపీ పరంగా తప్పిదాలా? తెలుగుదేశం పార్టీ పరంగానే తప్పిదాలు. తెలుగుదేశం పార్టీ పరంగా తప్పిదాలే ఆయనకు బలమైందంట. బలమైంది. ఓకే, అంతకుమించి ఆయన బలవంతుడేం కాదు. కాదా? కాదు. కాకపోతే ఒక మంచి క్రిమినల్. ఓ, సైలెంట్ అన్న సైలెంట్గా ఉంటాడు, తమ్ముడు అమలు చేస్తూ ఉంటాడు. అన్న సైలెంట్, తమ్ముడు వైలెంట్. ఇవన్నీ కుట్రలు కుతంత్రాలు, ఐడియాస్ అన్నీ ఇద్దరే. ఓకే, కాకపోతే తమ్ముడు అమలు చేస్తుంటాడు, అన్న సీఈఓగా ఉంటాడు. ఓహో, ఓకే, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకరి తమ్ముడు చేస్తూ ఉంటాడు. ఆయన కింద కొన్ని అసాంఘిక శక్తులు పనిచేస్తుంటాయి, వ్యవస్థల్ని బెదిరిస్తుంటాడు తమ్ముడు. మినిమం మాచర్ల నియోజకవర్గంలో పనిచేసే ఏ అధికారికి కూడా మినిమం గౌరవం లేదు, ఉండదు. ఓకే, వీళ్ళు పోస్టింగుల కోసం ముఖ్యంగా చాలామంది పోలీస్ అధికారులు బాధపడుతూ చెప్పేది అంటే ఏం చేస్తాం సార్, మాకేమో ఎస్ఐలం ఎక్కువయ్యాం, సిఐలం ఎక్కువయ్యాం, పోస్టింగులు స్టేషన్లు తక్కువయ్యాయి, మా ఈఎంఐలు మాకోసం ఎదురు చూస్తుంటాయి, మరి అచ్చం జీతంతో అయితే మేము గీతానికి అలవాటు పడ్డవాళ్ళం ఉంటాం కదా. అవును, అచ్చం జీతం అయితే కొంతవరకు మేము సర్దుకున్నాము, మేము గీతంతో కలుపుకొని మా ఈఎంఐలు ప్లాన్ చేసుకున్నాము, బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఖర్చులు కాబట్టి ఎక్కడో అక్కడ మాకు పోస్టింగ్ కాంప్రమైజ్ అవ్వాలి, కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, జీతం వరకు అయితే పర్వాలేదు, గీతం సమస్య అయింది. ఓకే, వాళ్ళు ఆత్మ అంతరాత్మను చంపుకొని ఓకే పనిచేస్తున్నారు. ఓకే, కానీ మేము అనేక సందర్భాల్లో చెప్పేది ఏంటంటే మనం ఒక దేవుణ్ణి, సరే క్రిస్టియన్గా కానీ హిందువుగా కానీ ముస్లింగా కానీ ఒక దేవుణ్ణి నమ్ముతున్నాం, మీరు చేసే తప్పులు మీ కుటుంబాన్ని తాగకూడదు, కాబట్టి ఉచ్చం నీచం విచక్షణ ఉపయోగించండి అని అనేక సందర్భాల్లో సవినయంగా మనం చేసాం. ఉన్నతాధికారులను కూడా సమీక్షించండి, కింద అధికారులు ఏం తప్పులు 307 వేసాడంటే ఆ కేసు గ్రావిటీ ఎంతని పరిశీలించకుండా 307 వేయటం అంటే కళ్ళ వచ్చిన కేసుకి
కళ్ళ వచ్చినా ఇళ్ళలో అనిపించినా అనిపించినా చేస్తారు. అంటే ఇది సైకో ఆనందం. ఈ ప్రభుత్వాన్ని సైకో సైకో అంటుంటే ఎందుకన్నారు మీరు ఇలా చేస్తామంటే, వీడియో కాల్లో జనరల్ ముఖ్యమంత్రి గారిని అనకూడదు కదా సైకో అని బ్రహ్మారెడ్డి గారు అనకూడదు, రాష్ట్ర ముఖ్యమంత్రిని అనకూడదు కదా, అనకూడదు, చేయకూడదు. ఒక పోలీసు స్టేషన్లో ఒక వ్యక్తిని కొడుతూ వీడియో కాల్ చూపించడం అనేది కామన్ అయిపోయింది. ఓకే, ఎంపీలకు కూడా అంకిష్టం రాదని అంటారా? పాపం పెద్ద ఆయన మహానుభావుడు, వాళ్ళ పార్టీ నాయకుడు, ఆయనకే తప్పలా. ఎంపీ ఎంపీ గారు ఓకే, అన్ని హోదా హంగులు ఉన్న వ్యక్తి, మరి సామాన్యుడి నోరున్న వ్యక్తి, అందుట్లో నోరున్న వ్యక్తి, సామాన్యుడు, సామాన్యుడు నోరున్న ఆయన అడ్డగోలుగా మాట్లాడాడు. అదేలేండి, అది నోరుందంటే మా చెప్పుకునే ధైర్యం ఉంది కదా. ఓకే, ఒక సామాన్యుడికి దిక్కేంటి, ఎవడీ చెప్పుకోవాలి. వ్యవస్థలు మనం నియంతృత్వం, బానిసత్వం నుంచి నియంతృత్వం, నియంతృత్వం నుంచి రాచరికం, రాచరికంలోంచి ప్రజాస్వామ్యానికి వచ్చాం. ఈరోజు మళ్ళీ తిరోగమనం, తిరోగమనం మళ్ళీ బానిసత్వంలోకి తీసుకెళ్తున్నారు వ్యవస్థల్ని. ఓకే, ఇందాక బ్రహ్మారెడ్డి గారు మీరు చెప్తున్నప్పుడు ఒక అంశం, మీరు వచ్చిన తర్వాత మీరు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తోటా చంద్రయ్య హత్య పట్టపగలు అందరూ చూస్తుండగా జరిగినటువంటి ఒక దారుణమైన హత్య, అంటే మీరు ఇన్ఛార్జిగా తీసుకున్న 3 నెలలుగా జరిగింది అది? లేదు లేదు, నేను డిసెంబర్ 27 అయితే జనవరి 13 సంక్రాంతి పండగ ముందు, అంటే 20 రోజుల్లోనే మిమ్మల్ని హెచ్చరించడానికి కావచ్చు, భయభ్రాంతులు గురి చేయడానికి కావచ్చు, పట్టపగలు జరిగిన దారుణ హత్య. ఏంటి అసలు ఆ రోజు ఏం జరిగింది? తోటా చంద్రయ్య మీ పార్టీలో క్రియాశీలమైన కార్యకర్త, ఏంటి అసలు ఆ మర్డర్కి సంబంధించి? తోటా చంద్రయ్య పార్టీ అభిమాని, చలమారెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు చలమారెడ్డి గారితో ఉన్నాడు, ఓకే, బ్రహ్మారెడ్డి ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు బ్రహ్మారెడ్డితో ఉన్నాడు, ఆయనకు పార్టీ అనేది పిచ్చి. ఓకే, టీడీపీ వీరాభి చిన్న రైతు, 3 ఎకరాల రైతు. ఓకే, ఎన్టీఆర్ విగ్రహాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకున్నాడు సొంత స్థలంలో. ఓ, వాళ్ళ గ్రామం. ఆయన ఇల్లు ఎంత ఉంది? ఒక చిన్న ఒక గది, ముందు ఒక రేకులు, వెనక ఒక రేకులు, మొత్తం రేకులతోటే. ఓకే, అతను పార్టీ పిచ్చి, 10 రూపాయలు జేబులో ఉంటే పార్టీ 4 ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అంతకుమించి అతను ఫ్యాక్షన్, అతను చనిపోయిన తర్వాత అతను జేబులు కొట్టేవాడని, రైల్వే దీంట్లో దొంగతనాలు చేసేవాడని రకరకాలుగా విమర్శలు చేసి ఇచ్చేసాం. ఒక్కదానికి సాక్ష్యం చూపించారు. అతని జీవితంలో అతని మీద పోలీస్ స్టేషన్లో కేసు లేదండి, లేదు, వివాదరహితుడు సౌమ్యుడే, కానీ పార్టీ పిచ్చాడు. ఓకే, ఇప్పుడు అతను నన్ను మామాని పిలిచేవాడు, వాళ్ళ కొడుకు నన్ను మామానే పిలుస్తాడు. ఈరోజు కూడా చంద్రయ్య మరణానంతరం కొడుకు నా దగ్గరే ఉంటున్నాడు, సంవత్సరంన్నర రోజులుగా నా దగ్గరే ఉంటున్నాడు. ఓకే, సరే అతన్ని చదువుకో ముందు, ఈ రాజకీయాలు తర్వాత వద్దు, నీకు బాబు గారు గవర్నమెంట్ వస్తావు, నీకు మంచి ఉద్యోగం, నీ భవిష్యత్తు చూసుకునే మా బాధ్యత అని చెప్పేసి పెట్టారు. ఏంటి అసలు ఆ రోజు ఏం జరిగింది? పొలం పోయి అతను ధీమా ఏంటి, అసలు నేనేం చేశాను, నేను ఎవరిని ఏం చేయాలి, నన్నెవడేం చేస్తాడనే ధీమాతో తిరుగుతున్నా. కొంతమంది హెచ్చరించారు అతని, వాళ్ళు ఏదో చేస్తారు, నేను కొడతారు, చంపుతారనుకోవాలి, నేను కొడతారేమో జాగ్రత్తగా. ఆ రోజు ఏదైతే 27 డిసెంబర్ 27 తారీఖు నేను మొట్టమొదటిసారిగా నియోజకవర్గంలో అడుగుతే పెడుతున్నప్పుడు పెద్ద ర్యాలీ జరిగింది. ఓకే, ఆ సందర్భంలో చాలామంది జనాల్ని సమీకరించుకొని వచ్చాడు ఆనందంగా. అప్పటి నుంచి వాళ్ళు ఏదో దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి, నేనెవరిని కొట్టాను, నేనెవరిని తిట్టాను, నన్ను ఎందుకు చేస్తారనేది ఒక ఇదిలో ఉన్నాడు. పార్టీ ప్రోగ్రామ్ వెళితే ఏం చేస్తారు? అయితే అక్కడ విషయం ఏంటంటే, నేను ఇన్ఛార్జిగా తీసుకున్నప్పుడే రామకృష్ణారెడ్డి ఒక ఛాలెంజ్ చేశాడు, ఎంత తొందరగా వచ్చాడో గోడకు కొట్టిన బంతిలాగా అంత తొందరగా బయటికి పంపిస్తానని. ఓ, మీరు రా వచ్చినప్పుడు అనౌన్స్మెంట్. ఓకే, అంటే అతని ఉద్దేశం ఒక తోటా చంద్రయ్య కాదు, ప్రతి మండలంలో ఒక హత్య చేయండి. ఓకే, భయపెట్టాలి. ఓ, భయం నుంచి విముక్తులు అవుతున్నారు ఈ ప్రజలు, వీళ్ళని భయపెట్టాలి అనే ఒక దుర్మార్గపు ఆలోచనతోటి ఆ రోజు ఫస్ట్ తోటా చంద్రయ్య, తర్వాత జల్లయ్య,
ఈ రెండు నేను వచ్చిన తర్వాత ఇచ్చేసాను. రెండు మండలాల్లో ఇండికేషన్ భయపెట్టాలి ప్రజలు. ఈరోజు నియోజకవర్గంలో బయటకు వస్తే ఈ దుర్మార్గులు ఏం చేస్తారు అనే ఒక భయంతో ఉన్నారు. ఏమైతే అయిందనుకుంటే బయటకు వచ్చిన వాళ్ళే ఈరోజు వేలాదిగా ఉప్పెనగా వస్తా ఉన్నారు. సృష్టిలో ప్రతి జీవి స్వేచ్ఛ కోరుకుంటారు. తమ స్వేచ్ఛకు అడ్డం వస్తే ఏది సహించరు. ఎన్ని రోజులు కొడితే బంది ఊరుకునేది కదా. అలాంటిది మనిషి. ఈరోజు అక్కడ పరిస్థితి ఏంటంటే నా బిడ్డకి ఏదైనా ఒక ఎడ్యుకేషన్ కోసం ఒక రెవెన్యూ ఆఫీస్లో సర్టిఫికేట్ కావాలంటే అది నా హక్కు. నా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ నా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అదర్ ఏదైనా అలాంటిది కూడా ఒక వైసీపీ నాయకుడు అనుమతి ఉంటేనే ఇస్తాం. ఓ, అది రాజ్యాంగం కల్పించిన హక్కు కదా. ప్రాథమిక హక్కులు లేదు. ప్రాథమిక హక్కులు కదా. పత్రికా స్వేచ్ఛ లేదు. ఓకే. మానవ హక్కులు లేవు అక్కడ. రాజు బాగుంటే ప్రజలు బాగుంటారు. రాజు సంపదతో సమృద్ధిగా ఉంటే ప్రజలు ఫీల్ అవ్వాలి. ఫీల్ మై వెల్త్ అంతే కదా. ఆయన ఇచ్చే సందేశం అంటే నేను వేల కోట్ల అధిపతిని అయ్యాను కాబట్టి మీరు కూడా వేల కోట్ల అధిపతుల్లాగా ఫీల్ అవ్వండి. ఫీల్ అవ్వండి. ఓకే. నేను ఫీలింగ్ ఫీల్ మై వెల్త్ అంతే. నేను బాగున్నాను కాబట్టి మీరు బాగున్నాను ఫీల్ అనుకోవాలి. ఓకే. రాజు బాగున్నాడు కాబట్టి రాజ్యం బాగుండు అనుకోవాలి. ఓకే. ఇక్కడ రాజు ఇంకొక యువరాజు. రాజుగారికి సెక్యూరిటీ సరే ప్రోటోకాల్ ఒక 6-8 మంది పోలీసులు ముందు ఒక వ్యాన్ వెనక ఒక వ్యాన్. ఓకే. మరి ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డి ఆయనకి పోలీస్ సెక్యూరిటీ ముందు వెహికల్ వెనక వెహికల్ ఆ ముందు వెనక లేకపోయినా ఆయనకుండే గన్మెన్లో ప్లస్ ఒక ఎస్ఐ లోకల్ సిఐ లోకల్ ఎస్ఐ ఆయన ఏ ప్రోగ్రామ్కి వెళ్తున్నా పెళ్లికి వెళ్తున్నా ఇంకో కార్యక్రమానికి వెళ్తున్నా ఆయన ఫాలో అవుతున్నారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్తో పని లేదు. ఎవడొచ్చి కంప్లైంట్ చేస్తున్నాడు నీకు? అవును. ఎవరుండద్ది? తెలుగుదేశం వాడు స్టేషన్కి రావడానికి వీల్లేదు. మీరు వస్తే ఎమ్మెల్యే గారు మమ్మల్ని తిడతాడు. మీరు రావద్దు, స్టేషన్కే రాకూడదు. మీరు రాకూడదు. ఇది హుకుం హోమ్ డిపార్ట్మెంట్కి. ఇంకా కంప్లైంట్ ఎవడన్నా కావాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పంపిస్తారు. పంపిస్తే ఫలానా తెలుగుదేశం మీద కేసు రిజిస్టర్ చేసి వాడిని తీసుకొచ్చి స్టేషన్లో పడేసి కొడుతూ మాకు వీడియో కాల్ చూపించండి. వీడియో కాల్ ఇప్పుడు పెద్ద ట్రెండ్ అయిందా ఏంటి? వీడియో కాల్ చూపించడం చూపించాల. నువ్వు కొట్టట్లేదు. నువ్వు ఒకవేళ నీ అంతరాత్మ ఒప్పుకోకనో నీ మనస్సాక్షి ఒప్పుకోకనో కొట్టకపోతే మరి అది రాజద్రోహం. రాజద్రోహం పనిష్మెంట్ వేరుగుండిద్ది. ఇదంతా ఏదో మరి భయానకమైనటువంటిది అంశాలు. రైట్. అంటే మీరు బ్రహ్మారెడ్డి గారు మరి ఇంత ఇదిగా చెప్తున్నారు కదా. అంటే ప్రజాస్వామ్యం, మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీలు, మొన్న జరిగినటువంటి పంచాయతీలు, 29 మున్సిపాలిటీలు 29 వార్డులు అనుకుంటా, ఒక్కదానికి కూడా నామినేషన్ పడాల. పంచాయతీలు 78 ఉంటే 78లో ఒకే ఒక్కదానికి నామినేషన్ పడింది. అది జనసేన నాగేశ్వరరావు అనుకుంటా. తర్వాత పాపం అతను కూడా పాపం చివరికి అనేక వేధింపులకు గురయ్యి తర్వాత కోవిడ్ టైంలో చనిపోయినట్టున్నాడు. అది ఒక నామినేషన్, అది కూడా ఓడిపోయింది. అంటే ఇది పిన్నెల్ల రామకృష్ణారెడ్డి గారి బలమా, లేకపోతే ఆయన ఫ్యాక్షన్ పెడుతున్నటువంటి భయమా, ఏంటి అసలు? ఏంటి ఇది ప్రజాస్వామ్యం? బలం ఉంటే ఎలక్షన్ పెట్టు. ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉన్నావు కదా. అంటే ప్రేమతో రాలేదా, లేకపోతే ఎందుకు ఎనానిమస్ అని? అసలు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఈ ప్రపంచం దాకా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో ఎక్కడైనా ఇటువంటి ఎన్నిక జరిగిందా? సో ఇలా భయభ్రాంతుల్ని చేసి మరో పులివెందలు కాదు అంతకు మించి, ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి మించిన నాయకుడిని నేను అనిపించుకోవాలనే దానితో వ్యవస్థలు. నేను ఒక నామినేషన్ వేయాలి, నాకు ఇంటి పన్ను లేకపోతే బ్యాంక్ లోన్ క్లియరెన్స్, క్యాష్ సర్టిఫికెట్, ఇలాంటి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవి కావాలి. అవి ఎవడిస్తాడు? డిపార్ట్మెంట్ ఇవ్వాలి. డిపార్ట్మెంట్ ఇవ్వరు. ఎవరు? ఇన్ కేసు ఎలానా తెచ్చుకున్నాను అనుకోండి, నెక్స్ట్ లాఠీ బయలుదేరుద్ది. గంజాయి సంచులతో, నాటు సారా, తెలంగాణ లిక్కర్, చాయిస్ మీదేనండి వంశీ గారు. ఏది కావాలంటది? ఆప్షన్ 1, 2, 3, 4. మేమే మిమ్మల్ని ఇందులో ఫోర్స్ చేయట్లా. మీకు ఏ కేసు కావాలంటే ఆ కేసు పెడతాం. ఓకే. ఆప్షన్ 4 ఉంటే ఒకటి ఎంచుకోవాలి. ఏబిసిడిలో ఏబిసిడిలో ఓకే.
కేసు ఇది పోలీస్ డిపార్ట్మెంట్ స్వయంగా డిపార్ట్మెంట్ బండ్లల్లో గంజాయి చీప్ లిక్కరు తెలంగాణ లిక్కరు నాటుసారా పెట్టుకొని తిరిగిన వైనం ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి ఒకటి ఇంకొకటి ఏంటంటే 151 సీట్లతో తెలుగుదేశం పార్టీ ఇంత సేవ చేసిన ఇన్ని కార్యక్రమాలు చేసిన వందలాది పథకాలని ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన ఓడిపోవటం అనేది ఒక దిగ్భ్రాంతికి గురి చేసింది. కేడరు తట్టుకోలేకపోయారు, అసలు షాక్ నుంచి ఇంకా బయటికి రాలేని పరిస్థితి ఆ రోజు. ఈ దానికి తోడు ఈ బెదిరింపులు, సరే ఆ రోజున్న పరిస్థితులు పార్టీ ఈ కారణాలతోటి ఇంకా ఎక్సైజ్ నేను చెప్పాను అన్ని ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 మీ ఎవరు గాలను వాళ్ళు ఎంచుకోవచ్చు, వాళ్ళు ఎవరు గాలను వాళ్ళు ఇచ్చేసేయచ్చు. ఇంతవరకు బాగానే ఉంది. అంటే అసలు ప్రజా అంటే అసలు అతను నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేకపోవటం ఏంటి? అసలు నామినేషన్ జనరల్గా ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో ఎక్కడ ఇంత ఇది లేనట్టుంది, నామినేషన్లకు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేకుండా అయిపోయినట్టు. టోటల్గా స్టేట్లో ఒక 80% వాళ్లే సరే బెదిరింపులతో 10-20 జరిగిన ఇక్కడ ఏమీ లేదట్టుంది కదా. ఒకటే ఒకటి ఏమీ లేదు చెప్పాను కదా, దౌర్జన్యం ఏ స్థాయిలో ఇక్కడ రాజ్యం ఏలుతుంది, ఈ దౌర్జన్యానికి ఏ స్థాయిలో వ్యవస్థలు సహకరిస్తున్నాయి అనే దానికి ఉదాహరణ. అంటే జనరల్గా ఇప్పుడు మీ మాచెర్ల నియోజకవర్గంలో జూలకంటి నాగిరెడ్డి గారు, మీ తండ్రి గారు 2 సార్లు ఎమ్మెల్యే, మీ అమ్మగారు దుర్గాంబ 1 సారి ఎమ్మెల్యే, అంటే 3 సార్లు మీ ఫ్యామిలీ నుంచి ఎమ్మెల్యేగా చేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు ఇంత ఇనానమస్గా జరిగింది ఏమీ లేదట్టుంది కదా. మీరు చూసినటువంటి రాజకీయ అసలు నేను నా జీవితంలో ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితులను చూడలేదు. అసలు వ్యవస్థలు ఈ విధంగా వ్యవహరిస్తాయనేది కూడా ఊహించని ఊహకు కూడా అందని విషయం. ఓకే ఓకే. కాకపోతే ఒక 60-40 గానో 55-45 గానో వ్యవహరిస్తే ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మధ్యలో గతంలో అదే జరిగింది. ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 60% జరిగినా కనీసం ప్రతిపక్షానికి 40% అన్న న్యాయం జరిగి ఉండేది. ఈరోజు వార్ కనీసం గొంతుండేది, ప్రశ్నించే గొంతులు లేవు. ఈరోజు మీడియాలు చెప్పండి మీరు ఎక్కడ లేనట్టు, ఎక్కడ చివరికి మీ మీద దాడి, మీ బొక్కలు ఎరగదీసే పరిస్థితి రాష్ట్రంలో ఎత్తుకొని పోవటం, ఆప్షన్స్ ఇటిస్తున్నారంట అడగకుండా, అటుగా ఆప్షన్ ఇటు కూడా ఇస్తున్నారంట మీకు కూడా. రఘురామ కృష్ణరాజు గారు కదా, మీకు కూడా అదే ట్రీట్మెంట్, మీడియా కూడా అటువంటిదే ట్రీట్మెంట్, కొత్త ట్రీట్మెంట్ ఉంటుంది అండి దానికి. ఇంకా కరెంట్ షాక్ లాంటి ఇస్తారేమో చూద్దాం. కానీ అది కూడా అందరూ ఎవరికి వాళ్ళు యుద్ధాలు సిద్ధమయ్యారు కదా. ఇప్పుడు ఎన్నాళ్ళు చేస్తాం బానిసత్వం, అవును, ఎవడు ఎవడిని పెట్టి పోషించట్లేదు ఏ నాయకుడు, ఈవెన్ తెలుగుదేశం కానివ్వండి. నేను వైసీపీ ఏ పార్టీ అయినా కొంచెం ఆ పార్టీ ప్రజాస్వామ్యం ఉండాలంటారు. ఈ పార్టీ ఇంతటి ఎవడి మీద అధికారం, మన మీ సంస్థలో పనిచేసే అధికారులు ఆఫ్టర్ 5 తన డ్యూటీస్ ముగించిపోయిన తర్వాత మీ కస్టడీలో ఉండడు కదా, ఉండరు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ ఇదిలో ఉంటారు. నువ్వు పెట్టట్లేదు, వాడిని పోషించట్లేదు, వాడి మీద ప్రజల మీద అడుక్కున్నాడు, నువ్వు అడుక్కున్నావు అయ్యా బాబు అని నాయకుడు అంటే నువ్వు కావచ్చు నేను కావచ్చు బాబు అని ఈరోజు ప్రతి వాడిని రేపు ఎన్నికల్లో నువ్వు అడుక్కునేవాడే అంతే, ఓట్ల ఎన్నికల ముందు అంతే కదా ఇంటి ఇల్లు తిరిగి. నువ్వు వాడి మీద నీ పెత్తనం ఏంటి, నీ దాష్టికం ఏంటి, నీ దుర్మార్గం? అన్నదమ్ములు వ్యాపార సంస్థలు, ఎవడన్నా 3 లక్షలు పెట్టి ఒక చిన్న షాప్ ఏదన్నా పెట్టుకుంటే అక్కడికి అన్న పోవాలి, తమ్ముడు పోవాలి, వాళ్ళ అనుమతితో ఆ రోజు ఫిక్స్ కావాలి, అక్కడ ఒక గిఫ్ట్ ఇవ్వాలి. నువ్వు ఉంగరం ఇస్తావా, కిరీటం ఇస్తావా? ఒక ఉంగరం కాదయా, ఒక కిరీటం కాదయా, అక్క అక్క అందరూ ఒక మొగుడు ఉంటాడు, ఇడే ఇద్దరు మొగుడు తయారయ్యా, 2 ఉంగరాలు 2 కిరీటాలు. ఇది దౌర్భాగ్యం. తమ్ముడికే పౌరుషాల గడ్డ ఈ పల్నాడు సీమ ఇటువంటి దుస్థితిలో ఉంటుందని చెప్పేసి నిజంగా కళ్ళో కూడా ఊహించలేదు. పల్నాడు అంటే గొప్పగా చెప్పాలి, ఇవాళ పల్నాడు అంటే బానిసలు, బానిసలుగా చేయించారు బానిసలుగా. అంటే మీరు చెప్తున్నటువంటి అంతటి బానిసత్వంతో అంటే మాచెర్ల నియోజకవర్గంలో కారంపూడి అంత ఫైర్ రెంట చింతల భారతదేశంలో అందుట్లో ఏపీలో తెలంగాణలో హయ్యెస్ట్ ఎండ ఉండేటువంటి ప్రాంతం దుర్గి వెల్దుర్తి అసలు మాచెర్ల ఇన్ 5 మండలాలు కూడా అత్యంత ఫైర్తో ఉండేటువంటి మండలాలు.
అట్లాంటిది అక్కడ అంత కంట్రోల్ సిస్టమ్, అంత బానిసత్వాన్ని, అంత సిస్టమ్ని చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. అంటే ఆ ఫైరు ఎందుకు ఆగిపోయింది? తెలుగుదేశం పార్టీ అసలు ఆ పోరాట తత్వం వదిలేసి తోటి వాళ్ళు వాళ్ళ ఆధిపత్యం వచ్చిందంటారా? ఒకటి, 2004 తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో రాలేకపోయింది. కారణాలు ఏమైనా రామకృష్ణారెడ్డి 4 సార్లు గెలిచాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా బాబు గారు ఏమాలోచిస్తారంటే, ఈ రాష్ట్రానికి ఏం ప్రాజెక్ట్ తీసుకొద్దాం, ఏం డెవలప్ చేద్దాం, ఏం సంక్షేమ అందిద్దాం, ఆయన సంక్షేమం ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేద్దాం, భావి తరాలు 30 ఏళ్ళు 20 ఏళ్ళు ముందుకు ఆలోచిస్తుంటారు. అంతే, ఇంకోటి కూడా ఆలోచిస్తారు అనమాట, మా వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తున్నారో చూస్తుంటాడు అనుకుంటా, మీ వాళ్ళు టీడీపీలో ఎవరైనా తప్పు చేస్తున్నారో పట్టకలాడని చూస్తుంటాడు అనుకుంటా. చిన్న ఉదాహరణ చెప్తా సార్. సరే, అది తప్పో ఒప్పో కానీ తెలుసో తెలియదో తెలీదు, 2004 వరకు మా మదర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ శాఖ 30 లక్షల రూపాయలు మాచర్ల నియోజకవర్గంలో వక్రులు పిలిచాయి. సరే, నేను ఐఎస్సి టెండర్ల దగ్గరికి వెళ్ళాను. వెళ్ళారు, వెళ్ళి 4 ముగ్గురో ఉంటే పార్టీ వాళ్ళు, అవతల పార్టీ వాళ్ళు, మా పార్టీ వాళ్ళు 15 మందే ఉన్నారు, ఆశించిన వాళ్ళు 10 మందో, వాళ్ళు 4 అంటే వాళ్ళకి ఒక వర్క్ ఏదో మీరు చేసుకోండి, మిగతా మా వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే మీ షెడ్యూల్ కాస్టో అదో ఏదో మీరు తీసుకొని సహకరించండి అని చెప్పి ఏదో జరిగింది. పెద్ద మనిషి పంచాయతీ వచ్చాను నేను, తప్పు తప్పు కానీ అది పెద్ద ఘోరాలు, ఘోరాలు నేరాలు కన్విన్సిబుల్గా జరిగింది కదా. జరిగింది, జరిగితే నెక్స్ట్ డే ఈనాడులో జిల్లా ఎడిషన్లో ఇంత వార్త వచ్చింది. ఓకే, సాయంత్రానికి నాకు బాబు గారి నుంచి ఫోన్, ఆఫీస్ నుంచి, నువ్వు అర్జెంటుగా స్టేట్ పార్టీ ఆఫీస్కి రావాలి హైదరాబాద్. వచ్చాను, పేపర్ క్లిప్పింగ్స్ అన్ని, జిరాక్స్లు, కట్టింగ్స్ ఫైల్ ఉన్నాయి. నేను రాగానే బాబు గారు ఆగ్రహంగా వాట్ ఈస్ దిస్ అని ఆ ఫైల్ ఎత్తి టేబుల్ మీద కొట్టారు. అదెక్కడా, ఇదెక్కడా, ఎక్కడ 30 లక్షలు, ఎక్కడ పంచాయతీరాజ్ టెండర్లో, ఎక్కడిక్కడ ఇంత చిన్న వార్తకి ఒక అది అందులో దోపిడీ కాదు, అదే ఎవరు చేయాలనే దాని దగ్గర కన్విన్సింగ్ గా ఏదో టెండర్ చేశారు. అది తప్పే కావచ్చు, కాకపోతే నా తప్పన ఏంటంటే మనం డబ్బులు ఇచ్చాము, మన పార్టీ వాడు చేయాలి అనేది వాళ్ళు మేము చేసాము అనే, అప్పుడు ఈ నామినేషన్స్ ఈ సిస్టమ్స్ లేవుండేది, ఎవ్రీథింగ్ మా నాయకులు ఏమంటారు, ట్రాన్స్పరెంట్ అంటారు. ఓకే, ఆ ట్రాన్స్పరెన్సీని కొంచెం డిస్టర్బ్ చేశానని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి పిలిపించి ఫైల్ ముందేసి అసలు వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అసలు ఏమనుకున్నారు? మా నాయకుడు, అది మీ నాయకుడు, అది మీ నాయకుడు, అది గొప్పగా ఫీల్ అవుతున్నారా, బాధగా ఫీల్ అవుతున్నారా? నేనా? గొప్ప కాదు అంటే మా నాయకుడిది గొప్పే, కానీ సిస్టమ్ మారింది. ఈరోజు మీరు డబ్బులు ఇచ్చారు, ఆ వర్క్ చిన్న వర్క్లు, పెద్ద మేజర్ ప్రాజెక్టులు, భారీ ప్రాజెక్టులు కాదు కదా. అవును, నేను ఈరోజు కూడా పార్టీ తరఫున, నా తరఫున అంటే కార్యకర్తల తరఫున బాబు గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, అందరికీ ఇచ్చే పథకాలే కార్యకర్తలకి, నాయకులకి ఇస్తున్నాం అంతే, కొత్తగా ఏమవుతుందో, కొత్తగా వాళ్ళకి ఏం చేస్తున్నాం పాపం, ఇప్పుడు వాళ్ళు ఎగేసుకొని కష్టపడి కేసులు పెట్టించుకొని మర్డర్ చేసుకుంటా ఉంటే మనం వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసింది ఏం లేదు. కాకపోతే ఒక ఇన్సూరెన్స్ క్రీమ్ ఎవరన్నా ఆ కుటుంబంలో, అలాంటి చిన్న చిన్న మెడికల్, చనిపోయిన వాళ్ళ బిడ్డలని స్కూల్స్, వీటిని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది అనేది మీ ఫీలింగ్? అంటే పార్టీలో కష్టపడిన వాళ్ళకి కూడా గుర్తింపు ఇవ్వాలి, సరే మొదటి ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వాలనేది మీ భావన? నాయకుడు సార్, నాయకుడు ఓడిపోతాడా ఉంటాడా పారిపోతాడా అది వేరే విషయం, నాయకుడు వస్తూ ఉంటాడు పోతా ఉంటా ఉంటాడు, కార్యకర్త ఎప్పుడు అక్కడే ఉండాలి, ఆ గడ్డ మీదే ఉండాలి, ఆ గడ్డ మీదే పార్టీ జెండాను నిలబెట్టాలి. ఓకే ఓకే, నేను ఇప్పుడు మీరు చెప్పిన దానికి అంటే చంద్రబాబు నాయుడు గారు, జూలకంటి బ్రహ్మారెడ్డి గారి మధ్య జరిగినటువంటి ఇంకొక వారు అనుకుందాము, సరే 7 హత్యల మర్డర్ కేసుకు సంబంధించి మిమ్మల్ని ఆ కేసులో అనుమానితుడిగా అరెస్ట్ చేసి నిందితుడిగా భావించి
ఆ రోజు ఇప్పుడు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి సీతారామాంజనేయులు అప్పుడు ఎస్పీగా ఉండి మిమ్మల్ని తీసుకెళ్ళి మీ మదర్ ఎమ్మెల్యే దుర్గమ్మ గారు మిమ్మల్ని తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ చేశారట కదా. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారే అయ్యుండొచ్చామో, మీ పని మీ ఇన్వెస్టిగేషన్ మీరు చెయ్యండి అని చెప్పారట కదా. ఏంటది అసలు థర్డ్ డిగ్రీ జరిగిందా? థర్డ్ డిగ్రీ జరిగిన మాట వాసం. సెవెన్ మర్డర్స్ అనేది ఈ రోజుకి కూడా నేను అత్యంత బాధాకరమైన దురదృష్టమైన ఇన్సిడెంట్గానే భావిస్తానండి. మీకు సంబంధం లేదా? నాకు సంబంధం లేదు. నేను హైదరాబాద్లో ఉన్నా. ప్రమాణపూర్తిగా జరుగుతుంది. ఏదో కేసుకి కౌంటర్ జరుగుద్దని తెలుసు. పల్నాడులో ఏ వ్యక్తిని మీరు అడిగినా కేసుకి కౌంటర్ జరుగుద్దని తెలుసు. ఎవరు జరుగుతారు, ఎంతమంది జరుగుతారు, ఏం జరుగుతారు అనేది నాకు తెలియదు. ఇదే విషయంలో నేను ఎవరైతే జూలకంటి హనిమిరెడ్డి గారు చనిపోయారో వాళ్ళ తమ్ముళ్ళతో నాకు ఆర్గ్యుమెంట్ జరిగింది, మీరు తొందరపడద్దు అన్న. దానికి వాళ్ళు నేను చేశారంటే అది జనమందరి సాక్షిగానే జరిగింది. చనిపోయింది మా అన్న జూలకంటి హనిమిరెడ్డి గారిని చంపిన దానికి కౌంటర్గా జరిగింది. హనిమిరెడ్డి వాళ్ళు చంపారా? కౌంటర్గా జరిగింది. మీరు తొందరపడద్దు అని చెప్పేసి నేను వాళ్ళని తగ్గిస్తే, చనిపోయింది మా అన్న, మీ అన్న అయితే నీకు బాధ తెలుస్తుంది, మీ అమ్మ ఎమ్మెల్యే, నీవేం పోలీసు సెక్యూరిటీ పెట్టుకొని నువ్వు బాగానే ఉంటావు, మేమే కదా పోయేది, నీకు అవసరం లేదు, నువ్వే నీ ఇది మాకు అవసరం లేదు, మా చేతనైతే మేము చేసుకుంటాం అని చెప్పేసి మాట్లాడారు హనుమిరెడ్డి గారు వాళ్ళ తమ్ముళ్ళు. ఓకే. ఆ తమ్ముళ్ళు తర్వాత మళ్ళీ వైసీపీలో రామకృష్ణారెడ్డితో కూడా అంటగాగారు. ఓకే. ఎందుకంటే నా మనస్తత్వం ఏంటంటే కొన్ని తప్పుల్ని నేను నిర్మోహమాటంగా ఖండిస్తాను. అది ఎవరైనా ఏ స్థాయి అయినా కానీ నేను ఎందుకో ఓపెన్ మైండెడ్గా ఉంటాను. అది తర్వాత మాట్లాడాలండి, దానికి ఒక ఉంది. ఓకే సరే. దాంతో కొంత విభేదించారు. విభేదించి రామకృష్ణారెడ్డి కూడా బంధువే. అది సరే. ఇప్పుడు దీంట్లో సాంబిరెడ్డిని హనిమిరెడ్డి గారి తమ్ముళ్ళు ప్రమేయం ఉందంటారా, లేదా ఆ రోజు సాంబిరెడ్డి గారు నెక్స్ట్ టార్గెట్ బ్రహ్మారెడ్డే, బ్రహ్మారెడ్డికి టార్గెట్ పెట్టారు కాబట్టి బ్రహ్మారెడ్డి వాళ్ళకి టార్గెట్ పెట్టారంటారా? లేదు, నేను సాంబిరెడ్డి టార్గెట్ పెట్టాడన్నా నేను భయపడలా. కాకపోతే పల్నాడులో ఫర్ ఎవరీ యాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అవును, ఇది న్యూటన్స్ సిద్ధాంతం. అది గతంలో ఎప్పుడూ జరుగుతూ వస్తాం. అలాంటిది జరుగుద్ది అనుకున్నాం కానీ అక్కడ కేసు గ్రావిటీ పెరగడానికి ఒక కారణం ఉన్నది. వాళ్ళు హనుమిరెడ్డి గారిని చంపిన తర్వాత రామకృష్ణారెడ్డి గారి ఊర్లో షెల్టర్ తీసుకున్నారు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. ఓకే. అప్పుడు వాళ్ళు లక్ష్మారెడ్డి గారు ఉండేవాళ్ళు. ఎస్. హనుమిరెడ్డి గారి మర్డర్లో కూడా రాత్రిపూట జీప్ వేసుకొని వచ్చిన వ్యక్తి ఈ రామకృష్ణారెడ్డి. ఓ, హనుమిరెడ్డి గారి మర్డర్కి ముందు ఒక ప్లానింగ్లో ఆయన పొలంలో బోర్ వేపిస్తుంటే వెళ్ళినప్పుడు ఇతను కూడా వచ్చాడు. ఓకే. ఈయన కూడా దాంట్లో ఉన్నారు. చంపిన రోజు కాదు, అంతకు ముందు ప్లానింగ్లో ఒక రోజు స్కెచ్ చూసే రోజు, స్కెచ్ చేసే రోజు. ఓకే. పాత్ర అంటే ఇది జరగటానికి పాత్ర ఇంకోటి ఉంది, దీని బలమైన కారణం ఉంది. ఆ రోజు దాని గ్రావిటీ పెరగటానికి కారణం ఏంటంటే వీళ్ళు హనుమిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ముద్దాయిలు ఎవరైతేనేమో బయట ఉన్నారు వాళ్ళు అక్కడుండి గెరిల్లా యుద్ధం మొదలుపెట్టారు. లక్ష్మారెడ్డి గారి ఊర్లో ఈ రామకృష్ణారెడ్డి గారి ఒకే ఊరు కదా, అది అడ్డాలో ఉండి అర్ధరాత్రి రావటం, వ్యవసాయ బోర్లను బూట్ చేయటం. ఓహో. దాన్ని బోల్ట్స్ కూడా తీసేసి మోటార్ని అది లో పైపు లోపలేసి మట్టి రాళ్ళు అన్నీ వేసేసి ఇంకా బోరు రాదు, మోటార్ రాదు, పని చేయదు. ఆ కేబుల్ కట్ చేసి లోపలికి వేసారు. ఇలా 10-15 బోర్లు బూడ్చారు. ఓకే. వ్యక్తిగతమైన నష్టం జరిగింది ఓ కుటుంబాలకి. ఎందుకంటే బాగా మిరప తోటలో పెట్టుబడి అంతా పెట్టి మంచి ఇదిలో ఉన్న టైంలో, జనవరికి మంచి కాప్ మీద ఉన్న టైంలో, ఓకే, వ్యవసాయ బోర్లు పోవటం, పెట్టుబడి పోవటం, నష్టం జరగటం. అది అప్పుడు ఏమైంది, గ్రూప్ ఇంట్రెస్ట్ నుంచి పర్సనల్ రివెంజ్కి మారింది. ఓకే. పార్టీ లైన్ తప్పి గ్రూప్ అందువల్ల అంత ఎక్కువ డ్యామేజ్ జరిగింది. కొంత ఇవి నా బోరు బూడ్చింది ఫలానా ఎక్స్, ఈ సీన్లో ఎక్స్ కనపడ్డాడు కాబట్టి నేను ఎక్స్ మీద రైడ్ చేశా. ఓకే. అట్లా పార్టీ గ్రూప్ ఇంట్రెస్ట్ అయితే ఇంత డ్యామేజ్ జరిగి ఉండేది కదా, ఒకరితో అయిపోయింది. ఇది ఒకటికి 1+1 అన్నట్టుగా ఉండేది. ఎవరు బోరుకి వాళ్ళు ప్రతీకారం తీర్చుకున్నారు, ఎవరు హత్యకి వాళ్ళు ప్రతీకారం తీర్చుకున్నారు.
ఇది ఇది జరిగింది. ఆ రోజు తర్వాత నేను మా గ్రామంలో చాలా సంవత్సరాలు కూడా వెళ్ళలేదు మీ గ్రామానికి. వాస్తవం చెప్పాలి అంటే మా గ్రామంలో అందరూ బంధువులే. ఇప్పుడు చనిపోయిన హనుమిరెడ్డి గారు కూడా అదే, హనుమిరెడ్డి గారు బంధువులే, హనుమిరెడ్డి బంధువులే. అందుకని అందుకనే నా మీద ఏమన్నాడు, మీ బాబాయ్ కదా స్వామిరెడ్డి, అందుకని నువ్వు నా మమ్మల్ని తగ్గిస్తున్నావు. మీ బాబాయ్ కాబట్టి, మీ బాబాయ్ కొడుకు కాబట్టి నువ్వు మీ ప్రేమలు చూపించుకుంటున్నారు. ఇక నేను సార్ మీ ఇష్టం, మీ కర్మ ఏదన్నా చేసుకోండి, నేను వదిలేసి. మీరు ఏదన్నా చేసుకోండి అంటే వాళ్ళు అది చేశారు. మీరు ఎట్టన్నా చావండి, నాకు సంబంధం లేదన్న ఓకే చెప్తే వినాలి మీరు, వద్దు అని చెప్తే. లేనప్పుడు మీకు చెప్పారా మేము వాళ్ళు మమ్మల్ని ప్రతీకారం తీసుకుంటాం, మేము వాళ్ళు చంపేస్తామని చెప్పారా? ఎవరు వాళ్ళు? ఆ రోజు హనుమిరెడ్డి గారు తమ్ముళ్ళు. చంపేస్తామా అంటే చంపాల్సిన పని ఏం లేదు అందులో. ఓకే అదేనండి, నువ్వు మాకు సహకరించట్లేదు, అదే నువ్వు పోయి హైదరాబాద్లో కూర్చుంటావు. ఓకే దాని అర్థాలు, మీ అమ్మ ఎమ్మెల్యే, నువ్వు బాగానే ఉన్నావు, నీకు సెక్యూరిటీ ఉంది, నేను వద్దు. ఇప్పుడు మీకేం నష్టం వచ్చింది? వాళ్ళు ఊర్లో వదిలిపెట్టి ఎన్నాళ్ళు ఉంటారో ఉండని, మీకేంటి నష్టం అని చెప్పి అంటాను. ఓకే నా ఆర్గ్యుమెంట్తో వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి చేయటంలో ఎందుకు డ్యామేజ్ ఎక్కువగా జరిగిందంటే నేను ఇందాక చెప్పాను, రేస్ బోర్లు ఎన్ని కారణాలు, ఎవరికి వాళ్ళు దాంట్లో ఇంటర్ఫీరెన్స్ పెరిగిపోయింది. సార్ దాంట్లో మీ థర్డ్ డిగ్రీ బాగా ఇబ్బంది పడ్డారా? ఆ కేసులో నాకేం చిన్న చిన్నవి జరిగినాయి, కానీ ఆ కేసులో వచ్చినప్పుడు నేను యాక్చువల్గా హైదరాబాద్లో ఉన్నాను. జరిగిన రోజు ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు జరిగినప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాననే దానికి ఎల్బి ఉంది. ఓకే సరే, ఆ రోజులో సెల్ ఫోన్లో ఇంకోటి ఏదన్నా ఉన్నాయి, ఏమో 10 మంది ఉంటారు కదా ప్రస్తుతం ఇలాంటి. సరే నేను దాన్ని బాబు గారికి నా కేసులో నన్ను A1గా పెట్టినప్పుడు చూపించాను. ఇదిగోండి నేను హైదరాబాద్లో ఉన్నాను, నన్ను పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా పెట్టాను. కాకపోతే బాబు గారు ఏంటంటే, ఇంత పెద్ద గ్రావిటీ ఉన్న కేసులో A1ని తప్పిస్తే ప్రభుత్వానికి ప్రతిష్టకి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి, లేదు యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఏదైతే పెట్టారో అది రిజిస్టర్ చేయమన్నారు. A1 కేసు ఏదైతే పెట్టారో అది రిజిస్టర్ చేయమన్నారు. వాళ్ళు ఎంతమందిని అయితే ఎక్స్క్యూజ్డ్గా పెట్టారో అందరినీ రిజిస్టర్ చేయండి, నో ఎక్స్క్యూజ్ అన్నాడు. సరే తెలుసు, డిపార్ట్మెంట్కి కూడా తెలుసు నేను లేనండి. లేనని మీరు హైదరాబాద్లో ఉన్నారని అన్నాను. అంటే ఏ జరి మీ బాబాయ్ దగ్గర బంధువులు, మీ బాబాయ్ హత్య కేసులో జరిగినటువంటి హత్యలు, మీరు హైదరాబాద్లో ఉంటే మీకు సంబంధం లేకపోయినా A1గా పెడితే చంద్రబాబు నాయుడు గారు A1గా ఉంచండి అని చెప్పారు మిమ్మల్ని. కానీ వైఎస్ వివేక హత్య కేసులో A8గా ఉన్న వ్యక్తి కోసం ఇంత యుద్ధాలు జరగడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అంటే, మీరు ఆ కేసుని ఈ కేసుని చూసినప్పుడు ఏంటి అసలు ఏమనిపించింది మీకు? అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రేమ కలిగిద్దా, కోపం వచ్చిద్దా? ఒకటి సార్, మన మిరప చేలో కలుపు పడింది, కలుపు మొక్కలు బీసే పీకే క్రమంలో ఒక్కోసారి మిరప మొక్కను కూడా పీకేస్తారు, పీకేస్తుంటాం. ఓకే అలాంటిదే ఒక్కోసారి మనం నిర్దోషులమైన దోషులుగా ఇదవ్వాల్సిన పరిస్థితులు వస్తాయి. వ్యవస్థను బాగు చేసే యత్నంలో కొన్ని జరుగుతూ ఉంటాయి. A1ని తప్పించాడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా బ్యాడ్ మెసేజ్ పోద్ది, ఫ్యాక్షన్ నిజాన్ని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు, తప్పిస్తే ప్రోత్సహిస్తుంది, బ్యాడ్ ఇమేజ్ వస్తుంది పేరు. ఒక వ్యక్తి కన్నా ఒక పార్టీ, ఒక సంఘం, వ్యవస్థ ముఖ్యం, అది ఆయన నమ్మాడు. నమ్మారు. నాకు వ్యక్తిగతంగా బాధ ఉండొచ్చు, ఓకే, కానీ ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది పార్టీని బతికించాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది కదా. అంటే ప్రజాస్వామ్యం కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయన మీద ఉంటుంది కదా, అందుకని ఆ గిడ్డి బీకే క్రమంలో మిమ్మల్ని కూడా బీకేరారు మీరు అనుకోవాలి. అంతే కదా. సరే ఓకే, అయితే చివరిగా అంటే పల్నాటి పులి అని జూలకంటి నాగిరెడ్డి గారికి అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, ఆయన పులి గుర్తు మీద గెలిచారని అంటారు, ఏంటి అసలు అది? 1964 నేను పుట్టిన సంవత్సరం. ఓ మా నాన్నగారు గ్రాడ్యుయేషన్ కమ్ ఒక సబ్జెక్ట్ ఎకనామిక్స్ పోయింది ఆయనకి బిఏ, అందుకనే మా ఎకనామికల్ కండిషన్ కూడా ఎప్పుడు ఇబ్బంది కొట్టా మొత్తం. ఆయన ఎకనామిక్స్ ఫెయిల్ అయ్యాడు, మిగతా అన్నీ పాస్ అయ్యాడు. అందుకని ఎకనామిక్స్లో ఫస్ట్ నుంచి తప్పుతారు వస్తున్నారు అంటారు ఫ్యామిలీ. ఓకే వచ్చి ప్యాషన్గా పాలిటిక్స్లోకి వచ్చాడు ఆయన. రాజకీయాల్లో 25 ఏళ్ళ వయసులో
ఒక సర్పంచ్గా సర్పంచ్లు ఎలక్ట్ చేసుకునేవాళ్ళు అరవింద్ సంత్ ప్రెసిడెంట్ని. ఫస్ట్ రావటం రావటం ఆయన సంత్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు. ఓకే, 67 వచ్చింది అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి. సర్పంచ్ సమితి ప్రెసిడెంట్గా కంటిన్యూ అవుతూ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఆ రోజు ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని పాకెట్స్లో, స్వతంత్ర పార్టీ కొన్ని పాకెట్స్లో ఉండే చేసి ఎవరికి వ్యతిరేకంగా, కాసు బ్రహ్మానందరెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయనకు వ్యతిరేకంగా యాంటీ కాంగ్రెస్ పోటీ చేశాడు. కేవలం 72 ఓట్ల తేడాతో ఓడిపోయినట్టుగా డిక్లేర్ చేశారు. అక్కడ రాజకీయం జరిగింది. చీఫ్ మినిస్టర్ ప్రెస్టేజ్ కదా, సరే అయిపోయింది. 69 మళ్ళీ సమితి ఎలక్షన్స్, మళ్ళీ రీఎలెక్ట్, మళ్ళీ సర్పంచ్గా గెలిచి మళ్ళీ సమితి ప్రెసిడెంట్. 72 మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్, అప్పుడు మళ్ళీ ఇండిపెండెంట్ చేసి 12,000 మెజార్టీతో గెలిచాడు. ఓకే, అప్పుడు పులి గుర్తు మీద ఆయన గెలిచాడు. ఓకే, పుష్పం గుర్తు మీద ఓడిపోయాడు ఫస్ట్. 67లో పుష్పం గుర్తు మీద 72 ఓట్ల తేడా. పుష్పాలు బతికి రాలా, చివరిలో ప్రజల చెవుల్లో పుష్పాలను పెట్టేవాళ్ళం కాదు కాదు కాబట్టి అది పుష్పాలు బతికి రాలా మీకు పులి బలికి వచ్చింది. అప్పుడు దొడ్డపు నేను ఇందిర గారు నాన్నగారు ఇద్దరు పులి గుర్తు మీద గెలిచారు. ఓకే, ఈయనకి అంతకన్నా ముందు చిన్న వయసులో రాజకీయాల్లో వచ్చాడు కాబట్టి పల్నాటి బాలచంద్రుడు అనేవాళ్ళు ఫస్ట్. ఓహో, పల్నాటి బాలచంద్రుడు. ఓకే, చిన్న వయసులో పెద్ద నాయకుల్ని ఎదిరించాడు. కాసు బ్రహ్మానందరెడ్డి గారు వదిలేటువంటి సామాన్య విషయం కాదు కదా. అందుకంటే ఆ రోజు వెంగళరెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్, దేకర యుద్ధం. ఓకే, తర్వాత 2 సార్లు గెలిచిన తర్వాత మీ అమ్మగారికి ఇచ్చారా, దుర్గమ్మ గారు? తర్వాత నాన్నగారు వెంగళరావు గారితోటిను పివి నరసింహారావు గారితో బాగా మంచి సన్నిహిత్యం ఉండేది. నేను ఎందుకంటే అప్పుడు సమైక్యాంధ్ర జయాంధ్ర ఉద్యమం అప్పుడు ఈయన సమైక్యాంధ్రాన్ని కోరుకున్నాడు. ఓ ఓకే ఓకే ఓకే, అప్పుడు పివి గారికి అండగా ఉన్నాడు. ఓకే, సరే, ఆ టైంలో ఆయనకు అటాచ్మెంట్, తర్వాత వెంగళరావు గారు రావటం, వెంగళరావు గారితో కూడా అదే ఇది కొనసాగటం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ స్ప్లిట్ అయ్యి రెడ్డి కాంగ్రెస్ పెట్టిన సందర్భంలో వెంగళరావు గారి ప్రెజర్ తోటి ఈయన రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఓకే, చేంజ్ అయ్యారు. చేంజ్ అయ్యారు, రైట్, అక్కడ రాజకీయం మారింది. తర్వాత 83లో అప్పుడు ఓడిపోయారు, 3 ఓట్ల తేడాతోటి. తర్వాత 83లో అన్నగారు ఎన్టీ రామారావు గారు 83లో గురజాల నుంచి పోటీ చేసి మళ్ళీ ఏంటి, అప్పుడు ఎన్టీ రామారావు గారు కోటగిరిలో నాగిరెడ్డి గారు ఉండేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేక వర్గంలో బలంగా పనిచేసేవాళ్ళు అనేటువంటి ఇది ఉంది, ఏంటి దాని గురించి మీకు ఎంతవరకు తెలుసు? ఏమి లేదు, ఇప్పుడు నేనున్నాను, బాబు గారిని బాబు గారా అనేది కూడా నాకు ఆలోచన ఉండదు. నా మనసులో ఏదన్నా ఆలోచన వస్తే టక్కుని చెప్పేస్తాను. ఓకే, ఇది నా అభిప్రాయం. సబ్మెసివ్గా ఉండటం అనేది కొద్దిగా మొదట్లోంచి రక్తంలో లేదు. జోలకంటోళకి లేదంటారా? లేదు, జోలకంటోళకి లేదు. అయ్యే సమస్యలు, అదే సమస్యలు ఏదో అనిపిస్తుంది చెప్పడం. అనిపిస్తుంది బాబు గారైనా కూడా నేను అందరూ మౌనంగానే ఉంటారు మా నియోజకవర్గం తోటి అందరూ కూడా బాబు గారు చెప్తుండే. నాకేంటంటే నాకు నాకు డౌట్ వస్తే దాన్ని ఇది ఎట్లా సార్ అని అప్పుడే అడుగుతా అందరూ ముందే. అది కొంచెం బాబు గారు కూడా నన్ను చెప్పారు, నీ నిజాయితీని కానీ నీ నిబద్ధతని కానీ ప్రశ్నించలేం కానీ బ్రహ్మారెడ్డి, నువ్వు టూ మచ్ ఓపెన్గా ఉంటావు, కలుషత్వం ఉండదు లోపల. దానివల్ల ఆయన ముందు మాట్లాడితే ఓకే, ఇంకొక ఆయన దగ్గర మాట్లాడినప్పుడు మెసేజ్ మారిపోద్ది కదా, మారిపోయింది. దానివల్ల కొన్ని మిస్క్యారీ అవుతున్నాయి, జాగ్రత్త అని చెప్పారు నాకు. ఓకే, చెప్పారు, క్లాస్ అయింది. సార్ అప్పుడు కూడా నేనేమన్నాను, సార్ నాకు 2 మాట్లాడటం తెలియదు సార్, ఒకటే మాట్లాడతాను. అప్పుడు నా నోరు ఆగింది, అప్పుడు ఆగలా. ఓకే, అంటే అట్లాగే నాగిరెడ్డి గారు కూడా సేమ్ ఉండదే, ఓపెన్గా చెప్పటం, దాంతో ఇది అవ్వటం. ఎన్టీఆర్ గారి దగ్గర గెలిచాం కాబట్టి అటే ఉండాలనే భావంతో ఉండటం, ఆ రోజు ఆ వర్గంలో బలంగా ఉండటం, ఒక క్యాంపుని బెంగళూరులో మెయింటైన్ చేయటం, ఇవన్నీ కూడా ఆయన ఆ రోజు బలంగా చేశారు ఆ వర్గానికి అయితే. సరే, అది అప్పుడున్న రాజకీయం.
సరే నాన్నగారు 2 సంవత్సరాలు అంటే బాలచంద్రుడు పల్నాడు పులి అంత పెద్ద రాజకీయాన్ని పల్నాడులో తీసుకొచ్చినటువంటి జోలకంటి ఫ్యామిలీ నాగిరెడ్డి గారు తర్వాత ఎందుకని మీరు ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా ఎందుకు గెలవలేకపోయారు బ్రహ్మారెడ్డి గారు 2 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓటమి చెందారు ఆ లెగసీని ఎందుకు కాపాడలేకపోతున్నారు ఎన్టీ రామారావు గారు మాచర్ల నియోజకవర్గంలోని తెలుగుదేశం నాయకులు పోయి ఆ రోజు శివరామకృష్ణయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఎందుకో ఆయన ఈ మాచర్ల నియోజక ఆయన పోటీ చేయననే ఏదో ఇచ్చారు అప్పుడు మాచర్ల నియోజకవర్గంలో అంతకుముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది రాజీవ్ గాంధీ గారి ఇన్సిడెంట్ మరణం జరిగిన రోజున మాచర్లలో ఒక వర్గానికి వ్యతిరేకంగా ఇదే పిన్నెల్లి కుటుంబం దాడులు చేసి దోపిడీలు చేసి హెరాస్ చేసింది ఆత్మకూరు అనే విలేజ్లో ఎస్సీ బీసీ బీసీలని ఊళ్ళోంచి తరిమి ఇళ్ళు బడగొట్టేసి ఒక కొత్త సంస్కృతికి ఆ రోజు నాంది పలికారు మొన్న ఆత్మకూరు ఆత్మకూరు ఒకటే ఆత్మకూరే ఆత్మకూరి ఆత్మకూరు ఒకటే ఓకే నిరంతర బాధ్యతలు పార్టీకి అదే వైసీపీ పార్టీ వాళ్ళు పార్టీ మీకు కూడా బాధ్యతలేదండి మీకు కూడా బాధ్యతలే మీరేం చేశారు మరి ఏం చేస్తాం మీరేం చేశారు వాళ్ళకి ఏం చేయగలం అదే ఇప్పుడు 14 అధికారంలో ఇప్పుడు ఏం చేశారు వచ్చిన తర్వాత కొంత వాళ్ళ పునర్నిర్మాణం జరిగింది కొద్దిగా సరే ఓకే కాకపోతే వీళ్ళందరేమో బలహీన వర్గాలు అవతల ఉన్నదేమో సామాజిక వర్గమైన బలమైన ఆర్థికంగా బలమైన వర్గం వీళ్ళల్లో వీళ్ళకి స్ప్లిట్లు క్రియేట్ చేయటం ఇవన్నీ డబ్బుతో జరుగుతూ నడుస్తాను ఎందుకు ఆ లెగసీని కాపాడలేదు నాన్నగారి జోలకంటి నేను మొదటి నుంచి రాజకీయాల పట్ల నాకు ఆసక్తి లేదండి లేదు అసలు ఇప్పుడుందా ఇప్పుడు కూడా నాకు నాకు రాజకీయం కావాలని నేను రాలేదండి కాకపోతే మన కుటుంబాన్ని మనల్ని ప్రేమించిన వ్యక్తులు ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నారు ఈ పల్నాడులో ఈ బానిసత్వం ఏంటి బ్రహ్మనాయుడు అంటారు మరి బాలచంద్రుడు అంటారు పల్నాడు పౌరుషాల గడ్డ అంటారు యుద్ధం అంటారు మినీ మహాభారతం అంటారు ఇందా చెప్పేశారు పౌరుషాడు పౌరుషం బానిసత్వం వచ్చేసిందండి ఇక్కడ ఏంటి నేను ఒక పెళ్లి కార్యక్రమానికి వెళ్తున్నా సరే కుటుంబ పరంగా మాకు ఏ రాజు ఏ రాజకీయాలు ఉన్నా లేకపోయినా మాకు రాజకీయాల్లో రాజకీయ సంబంధాలు ఉండాలి ఓకే ప్రజలతో మాకు ఒక కార్డియల్ రిలేషన్ ప్రేమ మా ఇంటికి వచ్చాం అన్నం తినకుండా పంపాం నేను పెట్టగలిగింది భోజనం లేదు టీ ఇస్తా నేను మంచినీళ్ళు అయితే వాళ్ళు మంచినీళ్ళు ఇస్తా ఇలా మా కుటుంబం నడుస్తూ వచ్చి ఓకే కొన్ని సంబంధాలను మేము ఎక్కడికన్నా వెళ్తూ ఉంటే 10 మంది వస్తారు వాళ్ళని బెదిరించే కార్యక్రమం మొదలుపెట్టాడు రామకృష్ణారెడ్డి నేను ఒక పెళ్లికి వెళ్తే 20 బండ్లు 30 బండ్లు వేసుకొని పిల్లలు వస్తుంటే నేనేదో రాజకీయాల్లో వస్తాను ముందేగానే కట్ చేద్దామని చెప్పేసి వాళ్ళని బెదిరించి అప్పుడు కొంచెం నా ఈగోని టచ్ చేశాడు మీ ఈగోమే టచ్ చేశారు తర్వాత ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా బాబు గారి మీద మాకు అతను కావాలి వాళ్ళు సఫకేషన్ ఫీల్ అయ్యి ఎస్ ఫైట్ చేసేవాళ్ళు కావాలని కావాలి అతను ఉండోడో మూర్ఖుడో ఓ మాట అంటే నిలబడతాడు ఉండోడో మూర్ఖుడో ఎంతకి రెండోదా లేకపోతే ఇట్టెందుకుంటా ఓకే అంటే మొండోడుతో మొండోడు ప్లస్ మూర్ఖుడితో ఫైట్ చేయడం చాలా కష్టం ఇప్పుడు విషయం కోసం మండితనం అదే డిసిషన్ తీసుకుంటే మూర్ఖత్వం రైట్ ఓకే సరే మొత్తానికి అట్లా జనంతో జనం పిలుపు మేర జనం కోరిక మేర కోరిక మీద నన్ను ఎన్నిక చేయటం నన్ను ఒప్పించి చేసుకొచ్చారు తీసుకొచ్చారు అంటే మొన్న తీసుకురావటంలో సరే అంటే చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎక్కువ ఉందంటారా లోకేష్ గారి పాత్ర ఎక్కువ ఉందంటారా అదే చెప్పాను కదా వీడు మొండోడు మూర్ఖుడు అని నన్ను 3 కూలింగ్ ఛాంబర్లోకి తీసుకెళ్ళారు 3 రూముల్లోకి ఫస్ట్ వంశీ గారు ఫస్ట్ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి దగ్గర మంచి చెడు నేను ఏం చెప్పాను ఏం చెప్పాను చల్లగా ఉంది టీ ఇచ్చారు చాలా విషయాలు ఎందుకు దూరంగా ఉన్నాము ఏంటి కాన్ఫిడెన్స్ బాబు గారి దగ్గర ఇంకొంచెం ఇన్డెప్త్గా ఉన్న మ్యాటర్లు అంత పెద్ద మ్యాటర్ ఆయన దగ్గర తీసుకెళ్ళాం కదా కొంత బ్రీఫ్గా కొంత బ్రీఫ్గా అప్పటికి నా వేడి కొంచెం చల్లారింది ఓకే బాబు గారి దగ్గర ఉందాలని నెక్స్ట్ లోకేష్ గారు
ఆయన దగ్గరకు ఉందా. సరే ఆయన మాట్లాడే విధానం, సరే నేను పెద్దోడినైనా వయసులో కాదన్నా అనే ఆయన మాట్లాడి పలకరించిన విధానం నాకు తెలుసు. ఆయన చాలామంది ఆ రోజు ఆయన తెలియగలడు, చాలామంది ఆ రోజు ఆయన విధానంతో కొంత కూల్ అయ్యారు, మొత్తానికి అడి చేసి కూల్ చేశారు, బాధ్యతలు ఇచ్చి పంపించారు. బాబు గారు సరే జరిగినాయి, పొరపాట్లు జరిగినాయి, ఇబ్బంది పడ్డావు, ఇక నిలబడు. ఇక మరి ఆయన పెద్ద ఆయన చెప్పిన తర్వాత కాదరే, నా బాధ్యత ఒకటి పార్టీ అయితే రెండు జనం. ఇప్పుడు ఆ జనానికి నిలబడాల్సిన అవసరం ఏర్పడిందని వచ్చారు. రైట్, ఇందాక 60 ఏళ్ళు వయసు సార్. మీక అలా కనపట్లేదు, అలా కనపడదు. 59కి మొన్ననే బర్త్డే. అవును, మనం చేసిన అభిమానులు సెలెక్ట్ చేశారు, నేను చేసుకోవాలని. 60 వచ్చాయి, ఈ వయసులో ఏదో రిటైర్డ్ లైఫ్ గడపాల్సిన వయసు. అంటే బాబు గారు అంటే వేరే విషయం, ఆయన రాష్ట్ర ప్రజల్లో అంతమంది ఉన్నారు. నా తర్వాత చాలా మంది నాయకులు ఉన్నారు, ఇన్ఛార్జీలు ఈ పార్టీకి వచ్చారు. నేను తప్పుకోవడానికి అవకాశం ఉంది, కానీ బాబు గారి తప్పుకోవడానికి అవకాశం లేదు. లేదు లేదు, ఫైనల్గా తప్పు దిగను మరి దాన్ని దిగేశారు. ఏంటి అసలు మరి ఏం జరగబోతుంది రేపు పల్నాడు మాచర్లలో ఎన్నికల్లో, రేపు ఏం జరగబోతుంది అంటే ఇంత పెద్ద ఫ్యాక్షన్, ఇంత పెద్ద భయం, ఇంత పెద్ద భయాందోళనల మధ్య అసలు ఎన్నికలు జరుగుతాయి? ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితి ఉండిద్దా? ఏంటి మీ పరిస్థితి? ఎన్నికలు సజావుగా జరిగితే గెలుస్తామనే ధైర్యం వాళ్ళకి లేదు. ఇక్కడే కాదు, స్టేట్లో ఎక్కడైనా, స్టేట్లో ఎక్కడైనా రాసిపెట్టి ఎన్నికలు సజావుగా జరిగితే గెలిచే పరిస్థితి వాళ్ళకి కూడా క్లారిటీ ఉందంటారు. మీ న్యూస్ ఛానల్లోనే ఎన్నికల రోజు చరిత్రలో కని విరగానే హింస ఈ రాష్ట్రంలో మీరే ప్రసారం చేయబోతున్నారు. ఓ, కని వినగా దానికి ఎలక్షన్ కమిషన్కి ఏం చేయాలి, ఎక్కడ ఏం, ఇందాక చెప్పాను, ఒక నియోజకవర్గంలో ఒక సింగిల్ వార్డు మెంబర్ పోటీ చేయలేదంటే అది గౌరవమా భయమా అని మేధావుల్ని ప్రశ్నిస్తున్నాను. ప్రశ్నించాల్సిన అంశమే జరుగుతుంది. డబ్బు విచ్చలవిడిగా దోసుకున్నారు. మా శాసనసభ్యుడు ఎంత ఉంటుందో మరి, వాళ్ళ పార్టీ వాళ్లే చెప్తున్నాడు 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, అవసరమైతే 5,000 ఇస్తాం. ఓటుకా? ఓటుకి? ఓటుకి 10,000 మినిమం ఇస్తామంటున్నారు. ఓటుకు 10,000? ఓ, అంటే 2,00,000 ఓట్లు. అన్నీ లా అంటే ఎంత సంపాదించారేంటి? ఎంత సంపాదించారంటే పోయే గ్రానైట్ లారీని అడగండి, వచ్చే లిక్కర్ లారీని అడగండి, నన్ను అడిగితే నేను చెప్తా, వచ్చే గుట్కా ప్యాకెట్లను అడగండి, పిల్లలు తినే చిక్కీలు కోడిగుడ్లు, చిక్కీలు అంటే పప్పు చెక్కలు, పప్పు చెక్క న్యూట్రిషన్ ఫుడ్ అని పెడతారు, వాటికి ఏం సంబంధం ఎమ్మెల్యే గారికి? వాటికి మాయమైపోతాయి, పిల్లలు తింటే అరగదండి. ఏది చిక్కీల? చిక్కీలు కోడిగుడ్లు ప్రోటీన్ కదా, అరక్కపోతే మరి పిల్లడి కడుపులో నొప్పి ఏదన్నా వచ్చి ఇబ్బంది పడతారు కదా. మరి నాయకుడుగా వీళ్ళందరి మంచి క్షేమం చూడాల్సిన బాధ్యత నాకు ఉంది కదా, అందుకని చిక్కీలు అరగని చిక్కీలు మాయమైపోతాయి. ఓహో, పెడితే అరగని ఎత్తుకెళ్తారా? ఇదేదో ఇది విచిత్రంగా ఉందే, ఇది మామూలుగా లేదు. ఇది చిక్కీలు కోడిగుడ్లు అయ్యే అడ్డం వస్తాయండి? సరే ఆదాయం వస్తాయి, అడ్డం కాదు ఆదాయం వస్తుంది. అదేనండి, అడ్డం కాదు ఆదాయం. ఉభయ కుశల పరి, పిల్లడు భద్రంగా ఉంటాడు, జలుబు దగ్గు పడిసం లేకుండా. అవి తింటే బలం వచ్చిద్దని కదా, అవి పెడుతుంది. గుడ్లు వస్తే, గుడ్లు తింటే ప్రోటీన్ వచ్చింది, బలం వచ్చిద్దని కదా, అవి పెడుతుంది. బలం లేనప్పుడు వచ్చేది రోగాలే కదా. సరే, అంటే ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం చిక్కీలు కోడిగుడ్లు గ్రానైట్ లారీలు లిక్కర్ అని అంటే అసలు ఎంత ఉండిద్ది ఏంటి ఆదాయం? ఇది గ్రావెల్, గ్రావెల్ మట్టి, మట్టి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక టైంలో చెరువుల్లో మట్టి పొలాలకు తోలుకోండి, అవసరమైతే కొంత మేము సహాయం కాంట్రిబ్యూట్ చేస్తాం అనే పరిస్థితి. ప్రొక్లైన్లు వేస్తే రైతులు ట్రాక్టర్లు పెట్టి తోలుకున్నారు. ఈరోజు అదే ట్రాక్టర్లు కాకుండా టిప్పర్లు, టిప్పర్లు ఇటుక బట్టీల దగ్గర నుంచి పూడిక దాకా ఎవరు, నేను జగననే బార జాగా ఇచ్చాడు, ఇటు బార అటు బార ఉంటుంది, ఒక సెంటున్నర. ఆ సెంట్లో బారెడిల్లు కట్టుకున్నాడు. అది పునాది లెవెల్ పూటశాల. ఓకే, పూటశాల అంటే దానికి మట్టో గ్రావెలో కావాలా. ఇప్పుడు ఎమ్మెల్యే ఏమంటాడు, ఆడెవడన్నా పోయి అక్కడ గ్రావెల్ దవ్వుకొని ఒక ట్రాక్టర్ తీసుకొచ్చిపోతే మేమంటనే పోలీసులు వస్తారు, ఫోను తీసుకెళ్తారు స్టేషన్లో,
అంటే నా పుట్టలో ఏలెడితే నేను కుట్టనానదంట చేమ కథలు. అంతే మా కొండ మీద ఆయన ఆదాయ వనరులకు ఏ ఒక్కడు అడ్డంగా వచ్చినా ఆయన సహించడు, ఆయన తమ్ముడు సహించడు. ఇది పరిస్థితి. రైతు యువజన శ్రామిక రైతు పార్టీ యువత ఈరోజు మీరు మాచర్ల నియోజకవర్గంలో సరే రాష్ట్రమంతా ఉంది. ఒక విలేజ్లో నేను ఎంక్వైరీ చేస్తే 100 మంది పైగా సిరిగిరిపాడు అనే విధంలో ఈ విలేజ్లో 100 మంది పైగా గంజాయి తాగుతున్నారన్న. ఇంకొకటి ఏదో లిక్విడ్ వచ్చిందంట, అదేంటి అదేదో అగ్గిపొల్ల ముంచి సిగరెట్కి పూసి తాగితే మంచి కిక్కిస్తుందంట. మరి మితిమీరిన మద్యం రేట్లు, కల్తీ మద్యాలు, ఈ చివరికి ఈ ఎరైజర్స్, ఈ గంజాయి, ఈ డ్రగ్స్కి అలవాటు పడే పరిస్థితిలో ఉంది. అబ్బో మరి వీక్లో ఉంది అయితే. అంటే మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ఎన్ని చిక్కీ లెగ్గించి మొదలు పెట్టుకుని గ్రానైట్ లారీ వరకు అని అంటే ఎంత ఉండింది ఆదాయం ఒక రోజుకి? ఎంత ఉండింది? ఎన్ని లారీలు వెళ్తాయి, ఎన్ని వస్తాయి, ఎంత మద్యం వచ్చింది లెక్కేసే? మినిమం 1 కోటి లేకపోతే ఆ పూట నిద్రపోలేడు. ఏంటి 1 కోటి లేకపోతే ఆ పూట నిద్రపోలేడు? నెలక రోజుక? రోజుకి. రోజు 1 కోటి, నెల 30 కోట్ల. ఏంటి ఏ రూపంలో రాని 1 కోటి లేకపోతే నిద్రపోలేడు? సంవత్సరానికి 360 కోట్లు. అంతే కదా, అది ఇంకా తక్కువ. నేను చెప్పేది తక్కువ అంటే ఇదొకటే కాదు కదా, సెటిల్మెంట్స్ ఉంటాయి, భూ కబ్జాలు ఉంటాయి. ప్రభుత్వ భూములు ఈయన దిగిపోయేటప్పటికి భవిష్యత్ తరాలకి 1 ఎకరం కూడా ఉండదు ఇక్కడ. ఈ మధ్య 240 ఎకరాలు చిల్లర 999 అని ఒక ఖాతా ఉంటుందంట. నాకు ఎప్పుడూ మేము అమ్మటమే కానీ కొన్న అలవాటు లేదు కదా ఈ ఖాతాలు సంఖ్యలు వివరాలు. 999 ఏంటి? రెవెన్యూ రికార్డులో ఒక ఖాతా నంబర్ ఉంటుందంట. ఓకే, 999 ఖాతా. అందులో ఒక వ్యక్తి పేరు మీద తాళ్లపల్లికి చెందిన ఒక మహిళ మాచర్ల రూరల్ మండలంలో 240 ఎకరాలు ఎక్కిచ్చారు. ఓ, అది లీక్ అయింది. కానీ లీక్ అయింది కానీ అంతకుముందే మేము మీ భూమి దాంట్లో డాక్యుమెంట్లో వచ్చింది. ఓకే, అందులో 140 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వారి కింద ఉండండి, వాళ్ళ కింద ఉంది. అది కూడా దీంట్లోనే చేసేసారు వాళ్ళు, వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది లేదు. ఓకే, మార్చుకున్నారు రికార్డ్స్. పీడబ్ల్యూడి కాలనీ మాచర్ల టౌన్లో, అక్కడ అప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఒక కాలనీ, ఒక ఆఫీసు, కొంత స్థలము ఇది ఉంటే అక్కడ ల్యాండ్స్ అన్నీ కూడా తన అనుయాయులు ఎవరు ఎక్కడైతే అతను నివసిస్తున్నాడో అక్కడ భూములు ఇవ్వాలి. పల్లెటూర్లలో ఉన్న తన అనుచరులకి, తన బినామీలకి. ఓకే, అక్కడ ఏం కడుతున్నారు? బారెడు జగనన్న ఇల్లు కట్టట్లా మల్టీ స్టోర్డ్ బిల్డింగ్లు కడుతున్నారు, షాపింగ్ కాంప్లెక్స్లు కడుతున్నారు. ఓకే, తన అనుచరులకు ఇస్తే. ఓహో, అంటే పేదవాడు పేదవాడుగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి పాలసీ, వైసీపీ పార్టీ పాలసీ ఏంటంటే ఈ రాష్ట్రంలో పేదవాడు ఎప్పుడు పేదవాడుగా ఉండాలి. అందుకే సెంట్లో కడితే బాగుండిద్ది. నేను ఎప్పుడు బటన్ నొక్కుతానా అని నా వైపు మనంగానే చిన్నప్పుడు పిల్లలు కుక్కలకి బిస్కెట్ ఇసిరేస్తుంటే అది నోట్స్ అందుకుంటుంటాం, ఎదురు చూస్తుండే. ఈ ప్రజలు అలానే ఉండాలి. ఓకే, ఈ ప్రజలు స్వయం సమృద్ధి సాధిస్తే మనకు కష్టం. మా బాబు గారేంటి, పేదవాడిని కాళ్ళ మీద నిలబెట్టాలి, 220 డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో తీసుకొచ్చి ఐటీ విప్లవం రాబోతుంది, ఇలా భవిష్యత్తులు బాగుపడతాయని చెప్పి ఆయన ఆలోచనలు అట్టా ఉంటాయి. ఓకే, ఈరోజు 45 సంవత్సరాలు దాటినా ప్రతి వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు కదా, దాన్ని ఎంత తెలివిగా డైవర్ట్ చేశారు. ఆ ఇచ్చే కొద్ది మంది కూడా 18,000 ఇచ్చేశారు. 18,000 ఇస్తే ఇప్పుడు ఏమవుతుంది? పెన్షన్ ఇస్తే నెలకి 3,000 ఇవ్వాలి, 36,000 ఇవ్వాలి. 18,000 ఇస్తే ఇతనికి భవిష్యత్తులో కూడా వృద్ధాప్య పెన్షన్ కూడా ఇచ్చే పని లేదు కదా, ఈ 18,000తో చచ్చిపోతాడు కదా. ఇలా ప్రజల్ని మోసం చేయటం, ఓకే, ప్రజల్ని మభ్యపెట్టడం, సానుభూతి రాజకీయాలు. పేదవాడికి పెత్తందారులకి యుద్ధం అంటాడు. యుద్ధం, ఎవడు పేదవాడు ఎవడు పెత్తందారి? 510 కోట్లు ప్రకటించిన నువ్వు పేదవాడి అయితే నేనేంటి, మా ప్రజలేంది, నువ్వు ఎవరి మీద యుద్ధం చేస్తున్నావు? ఇన్ని రోజుల్లో
కులం చూడం మతం చూడం అన్నావు, సామాజిక న్యాయం అన్నావు, యువజన శ్రామిక రైతు పార్టీ అన్నావు. నీ వడ్డనకి గురి కాని ఒక వర్గాన్ని చూపించు, ఒక్కడిని. కరెంటు బిల్లు పెంచావు అని కులం చూడలేదు కదా, లేదు. మరి నాస్తి పత్రం మీద నీ బొమ్మ వేసావు కదా, మరి దా కరెంటు బిల్లు మీద కూడా బొమ్మ వేయి. ఆర్టీసీ ఛార్జీలు పెంచావు కదా, కులం చూడలేదు కదా, కులం చూడడం మొత్తం చూడరు కదా. ఓకే, ఎన్ని ట్యాక్స్లు బాధలేనంటారు అన్నీ. అందులో మాత్రం సామాజిక న్యాయం చేసిన ఘనత ఈ వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందంటారు, ఆ క్రెడిట్ ఇచ్చారంటారు. సరే, మీరు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిది 510 కోట్లు ఆస్తి చెప్తున్నారు అంటే, మీ తాతగారు నాగిరెడ్డి గారికి 150 ఎకరాలు ఇచ్చినట్లున్నారు కదా, జులకంటి నాగిరెడ్డి గారికి. మా తాత ఇచ్చాడు. అదే, మీ తాత మీ నాన్నగారికి ఇచ్చారు 150 ఎకరాలు. మీ నాన్నగారు మీకు ఎంత ఇచ్చారు? నేను వ్యవసాయం, ఆయన ఈ రాజకీయాలు వదిలిపెట్టారు, 50 ఎకరాలు సుమారు ఉన్నా. ఓ, అంటే 100, మీ నాన్నగారు 100 సరి చేశారు. 100 110 దాకా సరి చేశాడు. నాకు కూడా 150 160 అనేది ఎగ్జాక్ట్ తెలియదు. ఓకే, 100 110 ఆయన సరి చేశారు. సరి చేశారు. మీకు ఒక 50 ఇచ్చారు. మీరు ఎంత సరి చేశారు ఇప్పటికి? నేను 37 అమ్మాయిలండి. 30 అమ్మారు. గట్టిగా చెప్తాను. ఇంకెందుకు ఉంచారు 20 ఎందుకు ఉంచారు? అమ్మడానికి దానికి మా అన్న పేరు మీద ఒకటి ఉంది, అందుకని అది ఆగిపోయింది. అది ఆగిపోయింది. ఒకటేమో ఎక్కడో ఫారెస్ట్లో ఉంది, అది ఎవడు కొన్నారు, అది ఆగిపోయింది. ఇక ఏదో పిల్లలు పెళ్లి చేయాలి కదా, ఎంతో కొంత ఉన్నారు ఉంటే పిల్లలు వచ్చారు అన్నట్టుగా, అందుకని ఆపారు. 3 సార్లు ఎమ్మెల్యేగా ఈ కుటుంబంలో, అంటే ఇంత రాజకీయ నేపథ్యం ఉండి ఆస్తులమ్మి ప్రస్తుతం ఏంటి మీరు? మరి ప్రస్తుతం మీకు తెలుగుదేశం పార్టీ ప్రతి నెల ఆర్థిక సహాయం చేసి మిమ్మల్ని నిలబెట్టాల్సిన పరిస్థితి అంటారు ఏంటి అసలు? తెలుగుదేశం పార్టీకి నేను దత్తపుత్రుడు అంటాడు ఒకరోజు, వారాల అబ్బాయిని అంటాడు ఒకరోజు, ఏంటి బ్రహ్మానందాన్ని అంటాడు ఒకరోజు, కిరాయి అభ్యర్థిని అని ఒకరోజు అంటాడు, ఇల్లు లేదని ఒకరోజు అంటాడు. ఇల్లు కడుతున్నట్టు ఉన్నారు. మా అన్న అమెరికాలో ఉన్నాడు, శ్రీనివాసరెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి 88లో ఆయన అమెరికా పోయాడు. 88లో. ఓకే, నా ధైర్యం ఏంది, నా దగ్గర ఏం లేకపోయినా మాకు అన్నదమ్ముల మధ్య ఈ రోజుకి కుటుంబ వివాదాలు కానీ ఆస్తి వివాదాలు కానీ లేవు. మా అమ్మ అడిగింది, రేపు నేను చనిపోతే ఎక్కడ పెడతారా అని. యాక్చువల్గా అంత ముందు మేము కరోనాకు ముందే మొదలు పెట్టామండి, నేను రాజకీయాల్లోకి రాకముందే. ఓహో, ఇల్లు. ఓకే ఓకే ఓకే. కరోనా రావటం 2 సంవత్సరాలు బ్రేక్ అయింది. అప్పుడు సింపుల్గా 2 గదులు, 1 రేకులు ముందుకి వెనక్కి వాల్ చేసి మండవ టైప్లో వేసేద్దాం, ఎప్పుడన్నా పోతే కాసేపు విశ్రాంతిగా ఉండటానికో, లేకపోతే పెద్దలు ఎవరన్నా మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరికన్నా ఏదో అన్యాయం జరిగినప్పుడు ఎవరన్నా చనిపోతే అనే దానికోసం ఆలోచించాము. దాన్ని కొద్దిగా పెంచాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఓకే, ఇప్పుడు పెంచుతున్నారు అంతే. ఆ పునాదులు, ఆ మట్టి తవ్వకం అంతా మేము ఎప్పుడో కరోనాకు ముందు చేసామండి. ఓహో, అప్పుడు జరిగింది తప్పితే ఇప్పుడుగా. సరే, ఇప్పుడు పాతిక మీరు ఇందాక 10,000 రూపాయలు ఓటుకి ఇవ్వటానికి అవతల పిన్నెల రామకృష్ణారెడ్డి గారు సిద్ధమయ్యారు. మరి మీ దగ్గర చూస్తేనేమన్నా ఉన్నాయన్నీ అయిపోయినాయి, మరి రేపు మీరు ఓటుకి ఎంత ఇవ్వాలి? నేనేమి ఇవ్వనండి. ఇవ్వరా? ఇవ్వకపోతే ఓట్లు అట్టేస్తారు. మా పార్టీ నాయకులు చూసుకుంటారు. నేను ఇవ్వటానికి నాకు ఆడేం లేదు. గ్రామాల్లో మా నాయకులు వాళ్ళు స్వేచ్ఛగా బతకాలనుకుంటే వాళ్ళు ఏం చేయాలా? పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవడిస్తున్నాడు, నిలబెట్టుకొని చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు కూడా కార్యకర్తలు మండల నాయకులే మీ భారం బాధ్యత తీసుకుని ముందుకెళ్తున్నట్టున్నారు కదా కార్యక్రమం అంటే. ఎందుకని అంటే అంత ప్రేమ అంటే అక్కడ భయంతో, లేకపోతే అక్కడ బాధతో, మీ మీద ప్రేమతో? రెండు. ఇందులో 3 అంశాలు సార్. బ్రహ్మారెడ్డి ఒక్కడే గొప్పడు కాదు. బ్రహ్మారెడ్డే వితౌట్ జూలకంటి నాగిరెడ్డి బ్రహ్మారెడ్డి జీరో. ఎస్. వితౌట్ తెలుగుదేశం పార్టీ బ్రహ్మారెడ్డి ఏంటి? ఒకటి, కుటుంబం మీద అభిమానం. 2, పార్టీ మీద అభిమానం. 3, వాళ్ళ దుర్మార్గాన్ని ఎదిరించాలనే కసి. ఈ 3 కలిస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ మార్చర్ల. ఓకే, 3 కలిసి రైట్. బ్రహ్మారెడ్డి గొప్పవాడని నన్ను మునగ చెట్లు ఎక్కిస్తే నేను ఎక్కేవాడిని కాదు. ఎక్కి తిరుగుతామని తెలుసు, ఎక్కి తిరుగుతుందని తెలుసు, అందుకని జాగ్రత్తగా ఉంటున్నారు. ప్రజల్లో ఈ దుర్మార్గాన్ని భరించలేమనే ఒక కసి, పార్టీ మీద అభిమానం, ఒక ధైర్యం. బ్రహ్మారెడ్డి ఇచ్చింది ఒక ధైర్యం. ఓకే, నాగిరెడ్డి
కుటుంబం నాగిరెడ్డి గారు ఇచ్చిన వారసత్వం. రైట్, అంటే అసలు బ్రహ్మారెడ్డి గారు ఎంత బాగానే చదువుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పినట్టుగానే ఆ ముక్కుసూటి తత్వంతో అనేక సమస్యలు తెచ్చుకుని ఉంటారట్టుంది కదా ఇంటా బయట అంతే కదా. గబుక్కుని చెప్పుడు మాటలు కూడా వింటారంటారు, ఏంటి అది ఆ విమర్శ? చెప్పుడు మాటలు ఏమి విన్నాను, ఎవరో నేను చెబితే తొందరగా వింటారంట కదా. వినను, వినరా, ఆలోచిస్తారా? నేను అసలు అడగను, దాన్ని ఎంక్వైరీ చేసుకోండి ఎవరన్నా ఏదో చెప్తే. ఓకే, ఏంటి ఏం జరుగుతుంది అని? అసలు ఏం జరుగుతుంది, నా దగ్గరికి అన్నీ రావు, ఫలానా ఎక్స్ ఇట్లా అని నాకు వ్యక్తిగతమైన ఎవరి మీద ఫిర్యాదు చేస్తే వీళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవ ఉందా అని నేను ఫస్ట్ ఆలోచిస్తాను. ముందు అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందని థింక్ చేస్తారు, దాంతో అక్కడ బ్రేక్ చేసుకోవడం ప్రయత్నం. కాకపోతే కొంచెం షార్ట్ టెంపర్ ఉంది, షార్ట్ టెంపర్ నరిచేస్తారు. ఏ టెంపర్ లేకపోతే ఎందుకంటారు పల్నాడు కాలం ఉంటా, పల్నాడులో ఉంటా, ఏమీ లేకుండా ఏముండిద్ది అంటారు. అంటే ఒక విషయం పట్ల నేను వీలన్నంత వరకు ఒక వివాదాన్ని దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, వెళ్ళరు దాని జోలికి. దాంట్లో ఏలు పెట్టిన తర్వాత ఇంకేదన్నా జరగనే. ఓకే, రైట్, ఇంకా అదేదన్నా కావచ్చు, అదేదన్నా కావచ్చు, అదే కదా చెడు అనుకోండి, మంచి అనుకోండి, మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. వెళ్ళకూడదు, వెళ్ళిన తర్వాత ఇక నాకు అటో ఇటో తెలిపోరాలి, ఉంటాం పోవటం అటో ఇటో ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పిన అంశాలలో అంటే ఓన్లీ మాచర్ల కాన్స్టిట్యున్సీలో రేపు గనక ఎన్నికలలో మీరు ఓడిపోతే వందల వేల కుటుంబాలు మాచర్ల నియోజకవర్గాన్ని వదిలిపెట్టాల్సిన పరిస్థితేనా? ఏమండదు, ఉండదా? భగవంతుడు గొప్పవాడండి, జగన్మోహన్ రెడ్డి ఆ పయ్యోడు రాయపోతే జగన్మోహన్ రెడ్డి అయ్యేవాడు కాదుగా, ప్రజలు గీసిన గీత కాదు, భగవంతుడు గీసిన గీత, భగవంతుడు గీసిన గీత. భగవంతుడు ఈరోజు చెప్తున్న నియోజకవర్గంలో 10,000 మంది పైగా మినిమం బ్రహ్మారెడ్డి గారు గెలవాలి, పార్టీ గెలవాలి, మా బాధలు తొలగాలి అని మొక్కుకున్నాడు 10,000 మంది. 10,000 మంది అంటే 10,000 కుటుంబాలు ఉన్నట్టే. బ్రహ్మారెడ్డి ఒక్కడే ప్రార్థన కాదు, భగవంతుడు ఇంతమంది జనం ప్రార్థనలని. ఓకే, ఏం చెప్తారు మీరు నియోజకవర్గ ప్రజానీకానికి మీడియా ద్వారా ఏం మెసేజ్ ఇస్తారు? మీడియా ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే భయం ఏ వ్యక్తికైనా ఫస్ట్ మీరు వ్యాపారంలో దిగాలన్నా వ్యవహారంలో ఉండాలన్నా భయం నీ మొదటి శత్రు. నువ్వు బానిసత్వానికి అలవాటు పడ్డ తర్వాత నీ జీవితాంతం బానిసగానే బతుకుతావు. ఇక్కడ ఎవరు మిమ్మల్ని పెట్టి పోషించట్ల, బ్రహ్మారెడ్డి పెట్టి పోషించట్లా, పిన్నెల్లి సోదరులు పెట్టి పోషించట్ల, బ్రహ్మారెడ్డి దోచుకోలే వాళ్ళు దోచుకుంటున్నారు. విచక్షణను ఉపయోగించండి, ఆలోచించండి మీ మనసు. గతంలో ఈవెన్ కాంగ్రెస్ టైంలో కూడా మీరు ఎలా ఉన్నారు, తెలుగుదేశం టైంలో ఎలా ఉన్నారు, ఈ వైసీపీ పాలనలో ఎలా ఉన్నారు, ఒక్క లాండ్ ఆర్డరే కాదు, ధరలు కావచ్చు, పన్నులు కావచ్చు, విద్యుత్తు ఇట్లా ఏదన్నా కావచ్చు, ఆ రోజు ఎలా ఉంది పాలన, ఈ రోజు ఎలా ఉంది. చంద్రబాబు నాయుడు గారు 73 ఏళ్ల వయసులో ఆయనకు అవసరమా? మనవడు హ్యాపీగా సంతోషంగా ఉండాల్సిన సమయం, కానీ ఆయనకి అన్నీ ఉండాలి. ఈరోజు 42 సంవత్సరాలు ఈ పార్టీని ప్రజలు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి విశ్వసించి అభిమానించిన ప్రజలకి ఈరోజు మనం న్యాయం చేయాలి. వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు మా భవిష్యత్తు ఏందనేది భయంతో ఉన్నారు. ఓకే, ఈరోజు అమ్మఒడితోటో నాన్నబొడ్డితోటో వచ్చిన డబ్బులతో అమ్మఒడితో మన పిల్లల్ని చదివించుకున్నా, ఆ చదువుకున్న విద్యార్థికి భవిష్యత్తు ఏంటి, ఉద్యోగం ఎక్కడ? ఇటువంటి అనేక రంగ సమస్యలతో ఈ రాష్ట్రంలో ప్రజలు భయాందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు భవిష్యత్తు మా గ్యారంటీ అనే పథకాన్ని పేరు పెట్టడానికి కూడా కారణం అదే అని నేను భావిస్తున్నాను. అంటే మాచర్ల నియోజకవర్గ ప్రజల భవిష్యత్తుకి మీరు గ్యారంటీనా బ్రహ్మారెడ్డి గారు? ఎస్, ఖచ్చితంగా ఖచ్చితంగా. ఓకే, గెలిస్తే ఒకటి, గెలవకపోతే ఒకటి. గెలవకపోయినా ఖచ్చితంగా. ఓకే, గెలిస్తే ఎంత మెజారిటీ అనుకుంటున్నారు? అది ప్రజల నిర్ణయం, ప్రజల నిర్ణయం మేరకు ఆధారపడి ఉంటుందంటారు. నేను సిద్ధాంతిని కాదు, ఓకే, జ్యోతిష్యుణ్ణి కాదు, సర్వేలు చెప్పి ప్రజల మనసులు నాకు అర్థమవుతున్నాయి, ప్రజల స్పందన నాకు అర్థమవుతుంది. మనం షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఒక ఓటరు వాడేంటనేది మనకు అర్థమైంది, పట్టుకోగానే. ఇష్టమైన వాడు పిసికి పిసికి వదిలిపెడతాడు, ఇష్టం లేని వాడు చేయి నెట్టేస్తాడు, అట్టంటాడు, నెట్టేస్తాడు అసలు. ఓకే, ప్రజల మొహాలు
చిక్కటి చిరునవ్వులు కనిపిస్తే అర్థమైపోతుంది అంటారు. అందుకే ప్రమాణాలు జరుగుతున్నాయి అంటారు. అందుకే ప్రమాణాలు, నాకేం చిరునవ్వులు కనిపిస్తున్నాయి, వాళ్ళేం ప్రమాణాల మీద పడ్డారంటే అక్కడే అర్థమైపోతుంది. అర్థమైపోతుంది. ఇంకా మీరు చెప్పారు అంటే సఫారీ జరుగుతుంది, ఒక కుట్ర జరుగుతుంది అనేటువంటిది. అసలు అంటే సఫారీ వరకు వెళ్ళి ఇటువంటి స్కెచ్ల వరకు జరుగుతుంటే అసలు ఎన్నికల వరకు అసలు బ్రహ్మారెడ్డి బతికుంటాడా? ఒకటి సార్, ఎంతోమంది ఈ దేశ స్వాతంత్రం కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం ప్రాణాలు వదిలేరు. 60 ఏళ్ళు బతికాను నేను, ఈ ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత? ఓకే, నా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, ఈ రాష్ట్రం కనువిప్పు అవుతుందేమో మీతోటి నాతోటి, అది ఇంకా నా ఆనందం. ఈ రాష్ట్రం కోసం, ఈ పార్టీ కోసం నా ప్రాణాలు పోయినాయి అనుకోండి, చంద్రయ్య మా నియోజకవర్గం కోసం, ఈ రాష్ట్రం కోసం నేను అనుకుంటాను. ఓకే, మీ నియోజకవర్గం కోసం చంద్రయ్య అయితే బ్రహ్మారెడ్డి రాష్ట్రం కోసం అనుకుంటాను. నాకు ఏదన్నా జరిగితే ఓకే తెగించే ఉండారు అంతవరకు. ఏమైతే కరోనా వచ్చింది, రాలిపోయారు. ఓకే, కాకపోతే స్క్రిప్ట్ దేవుడు ఒక్కొక్క రూపంలో రాస్తాడు. ఆయన రాస్తే ఇంకేముండే, జరిగేది జరగదు, జరగక మాందో. ఇప్పుడు కరోనా వచ్చింది, చిన్న బిడ్డలు చచ్చిపోయారు. అవును. ఓకే, ఇప్పుడు పరిస్థితుల్లో అసలు ఏంటి మీ నియోజకవర్గంలో ఎవరైతే పిన్నెల రామకృష్ణారెడ్డి, పిన్నెల రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకటరామరెడ్డి కూడా టికెట్ ఏమైనా ఆశిస్తున్నాడా? అట్లాంటిది ఏదో కూడా చర్చ వస్తుండటం మీ నియోజకవర్గంలో ఉందా అలాంటిది? ఉంది, కొద్దిగా ఉందా? కొద్దిగా కాదు, నేను రాకముందు బలంగా ఉంది. మీరు వచ్చిన తర్వాత తగ్గిందా? అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ పడింది. పడిందా? మీరు వచ్చి వాళ్ళిద్దరు సరి చేసుకున్నారా? మీరిద్దరు వచ్చి వాళ్ళిద్దరు సరి కాదు, పక్కకు జరుగుతాం అనుకున్నారు గురజాల దాకా. ఓకే, ఓహో స్పీడ్ బ్రేక్. ఆశ ఏముంది, ఒక టైంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ స్థానం నేను అడిగితే ఎట్టా ఉంటది, ముఖ్యమంత్రి స్థానం అని కూడా ఆలోచన చేసిన గనుడే ఆయన. ఏది సీఎం? ఓ, ఏది అక్కడి నుంచి అక్కడికి వేశారు. ఓకే, ఏముంది మరి మంత్రి అయ్యలేదు ఎందుకనండి? మంత్రి అయ్యలేదు ఎందుకు? ఏం చేస్తాం ఇప్పుడు, ఈ జిల్లాలో 3 రెడ్లు ఉన్నారు. ఓకే, ఇక మిగిలిన 4 కదా, అది ఎంతమందికి ఇస్తారు? ఎంతమందికి రెడ్లకు ఇస్తారు? మరి ఆడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి ఇవ్వాలన్నా ఇస్తే సార్. మరి అక్కడ 1000 కోట్లు దోసుకున్నాడు, బాగానే ఉన్నాడులే అని ఇటు అంటారా? ఎటువైపు అనేది ఆయన ఏ ఈక్వేషన్లోనో, మరి బలహీన వర్గాలు అందరికీ తాళి కట్టాలి కదా. అవును, అదేంటి తాళి కట్టడం ఏంటి? మరి అంతే కదా, పదవులు ఇచ్చారు, ఓకే, మంత్రులు ఇచ్చారు, శాఖలు ఉన్నాయి, ఓకే, వాళ్ళు తాళి కట్టారు, ఏ సజ్జలో కాపురం చేస్తాడు, అదేంటి ఆ శాఖ మీద ఆయనకి ఏం పెత్తనం ఉందండి? పాపం డిపార్ట్మెంట్ మీద పెత్తనం అంటారా? మీరు తాళి కట్టడం అంటే నేను ఏదో అనుకుంటాను, డిపార్ట్మెంట్ కు బాధ్యతలు తాళి కట్టేది బాధ్యతలు, తాళి కట్టేది కాపురం చేయడం మా దృష్టిలో బాధ్యతలు. ఓకే, ఇప్పుడు ఏ మంత్రికి ఆ మంత్రిత్వ శాఖ మీద అదుపు లేదు, పరిజ్ఞానం లేదు. ప్రజల్ని అడిగితే ఎవరు, ఎంత గతంలో R&B మినిస్టర్ ఎవరంటే 4 ఒకడన్నే చెప్పేవాడు, ఇప్పుడు 100 మందిలో కూడా ఒకటి చెప్పే పరిస్థితి లేకుండా అయిపోయింది. అంతా ఒకటే సెంట్రలైజ్ సిస్టమ్ అయిపోయింది అంటారా? సెంట్రలైజ్ సిస్టమ్ అయిపోయింది అంతే కదా. ఓకే, ఏంటండి అసలు గుంటూరు మీ జిల్లాలో ముందు మీ లీడర్ల మధ్య సమన్వయం ఉందా? గుంటూరు జిల్లాలో ఉన్న నాయకత్వం మధ్య సమన్వయం ఉందా? తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విభేదాలు ఏం లేవండి, సమన్వయం ఉందా? ఎవరి కాన్సెన్స్? విభేదాలు లేవు. ఓకే, సమన్వయం ఉందా? సమన్వయం అంటే అందరూ సీనియర్లు అయిపోయారు, అన్ని పుల్లే అని. అలానే ప్రభుత్వ పార్టీ ఒకళ్ళనొకళ్ళని కమాండ్ చేసి చెప్పే స్థితిలో ఎవరు లేరు నాయకులు. ఓకే, అంతకుమించి విభేదాలు అయితే ఏం లేవు. ఓకే, ఒకళ్ళిద్దరి మధ్య ఏదన్నా ఉన్నా అది పెద్ద విషయం కాదు. ఓకే, ఇప్పుడు ఒక పెద్ద ఆయనకి ఇంకొక ఆయన కమాండ్ చేసే పరిస్థితిలో లేరు, అది ఎవరికి, అందరూ సమాన ఏజ్ లో ఉన్నారు, అందరు సీనియర్లు అయిపోయారు. అందువలన ఆ కమాండింగ్ ఆ ఇది కనపడదు మీకు. ఓకే, స్నేహమైన వాతావరణం అయితే ఉంది, స్నేహం ఆ ఇబ్బంది ఏం లేదు, అందరూ
సరదాగా మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటే బాగా పైకి బాగా మాట్లాడుకుంటారు. కృష్ణా జిల్లా అలా గుంటూరు జిల్లా కూడా కొద్దిగా బాగానే మాట్లాడుకుంటారు. పైకి ఎరగమల కత్తులు కదా ఎడిపితే అంత లోతు వెళ్తలేదా? నన్ను తీసిపోయింది అడి సంవత్సరం. మీ విషయం వరకు కలిసి వస్తున్నారా? మీ విషయం వరకు కలిసి వస్తున్నారా? మాచర్ల నియోజకవర్గంలో మీరు ఒక పెద్ద పోరాటం చేస్తున్నారు. మీ వరకు కలిసి వస్తున్నారా నేతలందరూ? నా వరకు అందరూ బాగానే ఉంటారు. మీ వరకు బాగానే ఉంటారు. కలిసి వచ్చినా కలిసి రాకపోయినా నా పోరాటం ఆగదు. మీ యుద్ధం ఆగదు. నా ఆగదు కదా. అదే వెళ్ళనంత వరకు ఓకే. వెళ్ళిన తర్వాత నాకు ఆగేదేం లేదు. ఓకే. అంటే మొన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దగ్ధం చేయటం, ఇళ్ళు ధ్వంసం, కార్లు తగలబెట్టడం, ఇంత పెద్ద ఒక భీకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది కదా. అటువంటి సందర్భంలో నిలబడుతున్నారు. అటువంటి సందర్భంలో అంటే ఎటువంటి సపోర్టు, ఒక భయం, బయట నుంచి చూసే వాళ్ళందరికీ ఇంక అక్కడ ఏం లేదు కావాలి అయిపోయింది అనుకునే ఫీలింగ్ ఎలా, మరి అలాంటివి ఎలా ఫేస్ చేస్తున్నారు? December 16 జరిగింది. April 18 బ్రహ్మారెడ్డి బర్త్డే జరిగింది. 20,000 మంది వచ్చారు. నేను మా ఫ్రెండ్స్ కొంతమంది అంటే వద్దు, ఇలాంటి ఆడంబరాలు ఆర్భాటాలకి మనం అర్హులం కాదు, మనం కామన్ మ్యాన్, ఓకే, మనకు ఆడంబరాలు అవసరం లేదు అంటే, జనవరి 1 జరగాల్సిన December 23 అనుకుంటా, ఆ రోజే మేము మినీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఓకే అది రిలీజ్ చేసాం. పోస్టర్ రిలీజ్ చేసిన 2 గొడవ చేయించాం. January 1 బ్రహ్మారెడ్డి మాచర్లో కూర్చుంటే 8,000 మంది జనం వస్తారో దాన్ని డిస్టర్బ్ చేయాలి. ఓకే. ఐడియాస్ బిహైండ్ యాక్షన్స్. అన్న ఆలోచిస్తాడు, తమ్ముడు అమలు చేస్తాడు. అది జరిగిపోయింది. ప్రజలు అందరూ కలిసి ఒక చాలా టైం అయింది కాబట్టి నువ్వు కాదు మేము జరుపుతున్నాం, నువ్వు కేవలం ప్రేక్షక పాత్ర వహించడం, వచ్చినని రిసీవ్ చేసుకోవడం అని చెప్పేసి ఓకే మా క్యాడరు మిమ్మల్ని అలా పెట్టేశారు. ముందుకు జరిగిపోయింది అంత పెద్ద గొడవకి. ఫైనల్గా వివాదం అయితే అక్కడ వరకు వెళ్ళింది. భయపడేవాడు అయితే నిన్న కూడా బస్సు యాత్ర విజయవంతంగా చేశారు. భయం లేదు. భయం లేదు. ఓకే. అయితే ఫైనల్గా బ్రహ్మారెడ్డి గారు అంటే అసలు బ్రహ్మారెడ్డి గారు బలం ఏంటి, బలహీనత ఏంటి? బలం క్యాడరే అండి. నేను ఎప్పుడూ కూడా పార్టీ నాయకులతోటి నాకు సంబంధాలు చాలా తక్కువ అండి. ఓకే. 30 నేను ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నా, పార్టీ నాయకులతో నాకు రేపో లేదు. ఎందుకంటే అప్పుడు బయట ఎక్కువ ఉంటారంట, గ్యాప్ ఉండిద్ది అంటారు, నియోజకవర్గంలో ఎక్కువ ఉండరంటారు. సమస్యలు నియోజకవర్గంలో ఉండకపోతే ఎట్లా లీడర్ అనేవాళ్ళు? 9 తర్వాత ఇప్పుడు కొన్ని డిస్టర్బెన్సులు పార్టీలో జరుగుతున్నాయి. ఎస్ ఎస్. మీకు జరిగిన నష్టం 4-9 ఇచ్చి 14 మీరే చేసుకోండి అంటాం. అదేలేండి, నాకేం ఇబ్బంది లేదు. నేను కోరుకునేది ఒకటే, ఇప్పుడు కూడా ఈ నిమిషం కూడా నేను చెప్తున్నాను ఈ స్టూడియోలో నిలబడి, నిజంగా తెలుగుదేశం నాయకులకి మాచర్ల క్యాడర్కి మేలు జరుగుద్దంటే ఈ నిమిషం మరో వ్యక్తిని కూడా నేను సపోర్ట్ చేయడానికి సిద్ధం. నిలబడటానికి, సపోర్ట్ చేయడానికి. ఓకే. 10 వాళ్ళందరూ బాగుంటే చాలు నచ్చు. ఓకే. వాళ్ళందరూ బాగుంటే మీరు ఏది చేయడానికి సిద్ధమే. అంటే 2019 ఇదే పిన్నెల్ల రామకృష్ణారెడ్డి తమ్ముడు ఎవరైతే వెంకటరామరెడ్డి వచ్చి స్వయంగా మీ దగ్గరకు వచ్చి సపోర్ట్ చేయమని అడిగారా? వాళ్ళ పార్టీలోకి రమ్మని వైసీపీలోకి? తమ్ముడు రాల. ఓకే. వాళ్ళ మనుషులు వచ్చారా? రామకృష్ణారెడ్డి వచ్చాడు. ఓ, రామకృష్ణారెడ్డి వచ్చాడు. వచ్చి అడిగాడు. రామకృష్ణారెడ్డి, యనమల మురళీధర్ రెడ్డి వాళ్ళిద్దరు వచ్చి అడిగారా? ఇద్దరు వచ్చి 4.5 నా ఇంట్లో కూర్చున్నా. ఓకే. సపోర్ట్ పార్టీలోకి రమ్మనే సపోర్ట్ చేయమనే మురళీధర్ రెడ్డి పార్టీలోకి రమ్మంటాడు. రామకృష్ణారెడ్డి, నువ్వు శల్య సారథ్యం చేస్తూ ఊరకే ఒక పక్క సాయం చేస్తూ మమ్మల్ని కాపాడన్నట్టుగా, కాసేపు సాలనేత కాసేపు మాలనేత అన్నట్టుగా నేస్తా వచ్చాడు రామకృష్ణారెడ్డి. అస్పష్టంగా కాసేపు ఏమో నీ గౌరవాన్ని కాపాడుతాము నువ్వు వస్తే అంటాడు, కాసేపు ఏమో నువ్వు సాయం చేయంటాడు, అట్లా మాట్లాడాడు 2019. కాకపోతే కేడర్ కూడా 100 నా దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఆ రోజు కూడా. మీకు టికెట్ ఇవ్వలేదనే నాకు? నేను ఎందుకంటే నేను అనర్హుణ్ణి. ఎలా, ఎందుకు? రాజకీయాల్లో నేను వైసీపీలో కూడా వెళ్ళుండొచ్చు, నాకు పిలిచారు, ఇది చేశారు. నేను అసలు రాజకీయాలకే దూరంగా ఉన్నాం అనుకుంటాను. ఓకే.
ఇప్పుడు ఈ పార్టీలో నన్ను ప్రేమించేవాళ్ళు అభిమానించేవాళ్ళు సరే పెద్ద పెద్ద నాయకులు లేకపోయినా నాకు చిన్న చిన్న ఉన్నాడు. అంతే కదా మీకు పిలిస్తే 20,000 మంది వచ్చారంటే మీ వేడుకల్లో ఆనందం పంచుకోవటానికి నాకు వాళ్ళ ప్రేమాభిమానాలు చాలు. ఎంత ప్రేమ ఉంటే వచ్చుంటారు. అందుకనే నేను పోలేకపోయాను. నేను ఇన్ఛార్జిగా తీసుకున్న తర్వాత కూడా ఇండైరెక్ట్గా నన్ను టెస్ట్ చేయడానికి నాకు ఆఫర్లు ఇచ్చే ప్రయత్నాలు కూడా జరిగినాయి. ఓ మళ్ళీ కూడా ఏంటి అసలు ఆఫర్లకు లొంగరంట బ్రహ్మారెడ్డి? ఏంటి జులకంటికి అసలు ఆ ఫ్యామిలీకి అది లేదంట, ఏ ఆఫర్కి లొంగరంట? ఏంది ఏముంది సార్, ఎన్నాళ్ళు బతుకుతాం మనం? 2019లో మీరు టీడీపీ అభ్యర్థి కూడా 50 లక్షలు ఇవ్వబోతే వద్దు నాకేందు మీ దగ్గర నాకు ఖచ్చితంగా ఒకటి జరిగింది. అటువంటిది నేను మా కుటుంబం నమ్మిన సిద్ధాంతం. నాకు 100 కోట్లు ఉంది, ఒక షేర్ మార్కెట్ కుప్పగొలితే అదానిలాగా నేను ఒక క్యారెక్టర్ అనేది. ఈరోజు బ్రహ్మారెడ్డి అనేవాడు 59 సంవత్సరాలు తన జీవితంలో అది మంచి కానీ చెడు కానీ బిల్డప్ చేసుకున్నది. ఓకే, క్యారెక్టర్ని అది మంచి కావచ్చు చెడు కావచ్చు, చెడు నుంచి మంచికి మారిన కొంత గుర్తింపు ఉంటుందేమో కానీ మంచి నుంచి చెడు పోయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం రీబిల్డప్ చేసుకోవడం అనేది అసాధ్యం. అసాధ్యమైన పని. క్యారెక్టర్ అనేది మన లైఫ్ జీవితం అంటే డబ్బు అనేది వస్తుంది పోతుంది అది వేరే. అది మా కుటుంబం నమ్మిన సిద్ధాంతం సార్. ఏమైంది ఒక 50 లక్షలు ఇస్తే ఇవ్వయారా? ఇవ్వయారా? చెప్పాడు. చెప్పాడా? ఏమన్నారు మీరు దానికి? అంజిరెడ్డి చాలా బాగొట్టుకున్నాం, క్యారెక్టర్ ఒకటేనయ్యా మిగిలింది, దాన్ని నమ్ముకోలేనులయ్యా. అంటే ఇటువంటి సంఘటన కంట్రీ క్లబ్లో కూడా ఏదో ఒకటి జరిగిందట, పంచాయతీకి పోయారంట మీరు అప్పుడు? లేదే. 2004లో కంట్రీ క్లబ్ ఎక్కడ? బేగంపేట కంట్రీ క్లబ్ వివాదంలో. లేదండి. లేదా? నేను అసలు హైదరాబాద్లో 2001 ఆ ఇన్సిడెంట్ తర్వాత ఓకే కొన్ని వందలు వచ్చినాయి. వచ్చినాయా? 100లు వచ్చినాయి. ఏమని? ఇది సెటిల్ చేస్తే ఇంది అసలు. ఆ రోజుల్లో నేను ఒక 200 కోట్లు సంపాదించగలిగి ఉండేవాడిని ఆ రోజుల్లో. ఓకే, అంత పెద్ద ఆస్తులు ఆ వివాదాల్లో ఏళ్ళు పెట్టినట్లయితే. నేను బలంగా నమ్మేది నా తల్లి తండ్రికి నేను మచ్చదాను. ఓకే, జూలకంటి నాగిరెడ్డి అంటే ఒక నిజాయితీ, మిగతా ఈ పక్కన పెట్టండి, కాసేపు ఓడవచ్చు గెలవచ్చు కోప్పడచ్చు ఇంకోటి. ఫ్యామిలీకి మాకు మిగిలింది నిజాయితే, ఆస్తులు మిగల్ల, ఆయన మిగిలిచ్చింది నిజాయితే. ఇలా బ్రహ్మారెడ్డి అంటే బ్రహ్మారెడ్డి వితౌట్ నాగిరెడ్డి జీరో. ఓకే, అంటే మీరు చెబుతా ఉన్న మొత్తం చూస్తే అరవింద్ సమేత సినిమా చూసారా? చూడలేదు. అరవింద్ సమేత జూనియర్ ఎన్టీఆర్ జగపతి బాబులు సినిమా ఉంది, సేమ్ ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్, ఆ సినిమాలో ఉన్న ఫ్యాక్షన్, ఆ సినిమాలో ఉన్నటువంటి అన్నీ కనిపిస్తూ వస్తున్నాయి. ఆ సేమంటి సినిమాలు చూసి ఉండకపోవచ్చు మీరు. అంటే నిజ జీవితాల్లో జరిగినటువంటి అంశాలను ఫ్యాక్షన్ జీవితంలో ఎలా టర్న్ చేశారనే దానికి అలాంటి ఉదాహరణలుగా ఉన్నాయి అనుకోవచ్చు. 92లో నా పెళ్ళైన దగ్గర నుంచి ఈరోజు వరకు మా ఆవిడకి 6-7 సినిమాలు చూపించానండి. ఓకే, అందులో అరవింద్ సమేత లేదు. అరవింద్ సమేత లేదు. సరే, ఏదన్నా కానీ అలా జరిగిపోతూ వస్తుంది ప్రశాంతంగా జీవితం. ప్రశాంతంగా ఎప్పుడూ లేదు, ప్రశాంతంగా ఎప్పుడూ లేరు. పోరాటమే. ఎలా ఉన్నారంటే పోరాటమే. ఏంటి అసలు పిల్లలు జీవితం ఫ్యామిలీ? నాకు 3 అబ్బాయిలు, మొదట ఒక బాబు, తర్వాత నేను మా ఇంతటితో చాలు నిలిపేద్దాం అని అనుకున్నా. మా అమ్మకి మేము 3 మగ పిల్ల. మా అమ్మ ఇలానే తిట్టింది, నా కడుపున 3 మోసాచ్చిన వాళ్ళు పుట్టారు, ఇంట్లో ఆడపిల్ల అన్న లేదు, ఇంట్లో కాదు లక్ష్మీదేవి లేదు ఇంట్లో, సరే అని చెప్పేసి 2 ట్విన్స్ అయ్యారు. ఇద్దరు మగ పిల్లలు. ఇద్దరు మగ పిల్లలు. మిమ్మల్ని డబుల్ గిఫ్ట్ ఇచ్చారు. సరే, భగవంతుడి దయ వలన సరే పెద్దగా ఇది లేకపోయినా వాళ్ళు ఏదో ఇంజనీరింగ్లు అయిపోయినాయి. ఒక ఆయన మెడిసిన్ చదివాడు, మేము వాస్తవంగా ఆయన్ని మెడిసిన్ చదివాలని నా బలవంతం సార్. ఎందుకు బలవంతం అంటే దైవ సాక్షిగా నేను చెప్తున్నాను, ఈ రాజకీయాల్లో ఈ డబ్బుల రాజకీయాల్లో మనలాంటి వాళ్ళు ఇమ్మడలేం. జూలకంటి నాగిరెడ్డి కుటుంబానికి ఇప్పుడు ఒక 55 ఏళ్ళు, అప్పుడు వాడు 55 ఏళ్ళ చరిత్ర. ప్రజల్లో ఇంటికి ఒక ఇంజనీర్ ఉండొచ్చు కానీ ప్రజలు పక్కింటోడుగుని కూడా పట్టించుకోడు ఇంజనీర్. అవును, అవసరం ఉండదు. సొసైటీతో సంబంధం ఉండాలంటే మన ఇంట్లో ఒక డాక్టర్ ఉండాలి. ఎస్,
ప్రజలకి పల్నాడు ప్రజలకు సేవ చేయాలి. ఇప్పుడు కూడా నా కొడుకు చెప్తున్నా, నువ్వు ఏది చేసినా పల్నాడు నుంచి ఎవడన్నా పేషెంట్ వచ్చాడంటే వాడికి నువ్వు మ్యాక్సిమం సరే మందులో ఈ నువ్వు ఇవ్వలేకపోయినా మ్యాక్సిమం చేయాల్సింది చేయాలనేది బాధ్యతతో జోలకంటి బాధ్యతను తీసుకోవాలంటారు. ఏమైంది అంతే, ఏమైంది పోతా కట్టకపోయేది కాదు, అయితే 100 సంపాదించాడు 10 సంపాదిస్తాడు, ఏం నష్టమైంది, ప్రశాంతంగా ఉన్నావు లేదా. దైవ సాక్షిగా ఈ మాట చెప్తాను, నా కొడుకుని ఎంబీబీఎస్ చదివించిన ఉద్దేశం పల్నాడు ప్రజలకు సర్వీస్ చేయాలని. ఎందుకంటే మేము రాజకీయాల్లో మళ్ళీ వస్తానని నేను అనుకోవాలి. సో ప్రజల్లో ఉండాలి, ఓకే, మా కుటుంబ పేరు నిలబెట్టాలి, దానికోసమే వాడిని చదివించారు, ఓకే, అందుకోసమే తీసుకొచ్చారంటారు. ఇంకా మరి రాజకీయంగా వారసత్వం ఎవరిని దించుతారా భవిష్యత్తులో? ఆలోచన లేదు, అసలు ఆలోచన. ఇప్పటికే మీరు తీసుకుని పేరే చాలంటారు. ఇప్పుడు పోను ఇంకా భయంకరంగా ఉంటాయి రాజకీయాలు. మేమంటే అన్ని దెబ్బలు తిన్నాం, ఏదో కొలిమిలో కత్తిని కాలుస్తారు, నీళ్ళల్లో ముంచుతారు, సమ్మెడ దెబ్బలు వేస్తారు, అన్ని చూసి ఇవన్నీ వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళందరూ కంప కింద గడిలా పెరిగిన వాళ్ళు. కోళ్ళ ఫారం కోళ్ళు అంటారు, బాయిలర్ కోళ్ళు అంటారా? ఈ రాజు నాటుకోళ్ళు దెబ్బలు తట్టుకోలేదు. మరి నాటుకోడికి ఏమో తన ఆహారాన్ని అది సంబంధించి శత్రువు నుంచి రక్షణ ఇవన్నీ అవగతమే. ఇదంతా ఆయన తెచ్చిపెట్టి ఫోన్లు గాడ్జెట్స్. సరే ఓకే, ఇంకా ఫైనల్ ప్రజలకు ఏమైనా చెప్తారా జలగండి బ్రహ్మారెడ్డి గారు? మీరు స్వేచ్ఛగా నిర్భయంగా ఉండండి. ఏ వ్యక్తి ఒకరిని చంపుతాడో ఇద్దరిని చంపుతాడు, ఒక 5 ఏళ్ళు సంఘటితంగా ఉంటే ఏ శక్తి మీ దగ్గరికి రాలేదు. సమాజంలో నాకు అన్యాయం జరిగితే ఎవడో రావాలి, నా తరఫున పోరాడాలి, నన్ను కాపాడాలి అని ఎదురు చూడటం కాదు. మీరు అర్థం చేయటం లేదు, పోరాటం చేసేవాడికి మీరు మద్దతు తెలియజేయాలి. ఓకే, అది లేకపోతే ఈరోజు ప్రభుత్వ ఆస్తులు, చిన్న చిన్న స్థలాలు కబ్జా అవుతున్నాయి. రేపు నీ గొంతు మీద కత్తి పెట్టి రాయమన్నా, నువ్వు ఇక్కడ ట్యాక్స్ కట్టి బతకమన్నా భాషా సినిమా లాగా చేయగలిగేది కూడా ఏముండదు. మిమ్మల్ని కాపాడడానికి ఏ క్రీస్తు రాడు, ఏ ఇది ఈ వ్యవస్థ ఉన్న వ్యవస్థ ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైతే ప్రజాస్వామ్యానికి నిలబడతారు దగ్గరగా, 15% ఏ నాయకుడైనా తప్పులు చేస్తాడేమో, నిలబడతాడో ఆ పార్టీకి కానీ ఆ నాయకులకు కానీ మీరు ఖచ్చితంగా ఇవ్వకపోతే మీ భవిష్యత్ అంధకారం అయింది. ఇప్పుడు ఒక నపుంసక వ్యవస్థలాగా ఈ వ్యవస్థల్ని తయారు చేస్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు మీరున్నారు బ్రహ్మారెడ్డి గారు, 55 సంవత్సరాలు నాగిరెడ్డి గారు రాజకీయం చేయటం దగ్గర మీరు చూస్తూ వచ్చారు. ఇప్పటివరకు పల్నాడు అంటే మీ ప్రాంతంలో ఎన్ని ఫ్యాక్షన్ హత్యలు జరిగి ఉంటాయి? సుమారుగా 200, 250, 300, 200 పైన. అంటే ఒక రాజకీయ ఆధిపత్యం కోసం ఇక్కడ రాజకీయ ఆధిపత్యం కావచ్చు లేదా ఫ్యాక్షన్లు కావచ్చు. ప్లీజ్, మరేంటి? నాట్ కరెక్ట్. ఏమై ఉంటాయి? వ్యవస్థ తప్పు, వ్యవస్థల తప్పు. సత్వర న్యాయం అందించడంలో ఈ న్యాయ వ్యవస్థ విఫలం. ఇప్పుడు ఎందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లేకపోతే బ్రహ్మారెడ్డి ఇంకొక ఆయన ఒక బూత్ని క్యాప్చర్ చేయాలా, ఒక ఊరిని క్యాప్చర్ చేయాలా అనే ఆలోచన ఎవరు కలగజేస్తున్నారు? ప్రజాస్వామ్యం లోపాలు కలగజేస్తున్నారు, లోపాలు కలగజేస్తారు. ఎన్నికల వ్యవస్థ నియమావళి, టు బి ఫ్రాంక్, ఇది మీలాంటి మేధావులు ఆలోచించండి. ఎన్నికల ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ ఓటుకు రక్షణ ఉందా? మనం ప్రజలకు రక్షణ దాకపోతున్నాం? లేదు లేదు, ఎవరు ఓటేస్తారు, ఎవరు తీసుకెళ్తారో తెలియదు. ఒక పోలింగ్ బూత్ లో ఏజెంట్ అనుమతిస్తే ఈ జిల్లా కలెక్టర్ ఓటు, ఈ జిల్లా ఎస్పీ ఓటు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓటు కూడా నేను వేయగలను. ఈ వ్యవస్థలో లోపాన్ని సరిదిద్దటానికి